అభిమన్యు ఆసు అభిమన్యు, నిన్ను తలుచుకుంటుంటే నాకు గర్వంగా ఉందిరా. బాయ్, కొంతమంది కళ్ళు తాగితేనే బైక్ తీసుకెళ్లి కాలువలో పడేస్తుంటారు, నువ్వు రాగా మందు కొట్టి ఎంత బాగా తోలుతున్నావురా. నేను చిన్నప్పటి నుంచి ఇంతే బావా, కావాలంటే వీల్ టర్న్ కూడా చూపెట్టనా? మరి కాళ్ళు చేతులు విరిగి వీల్ చైర్లో కూర్చోడానికి నిన్నేరా ఎగతాళి చేశాను, ఎవరిని ఎగతాళి చేసినట్టు భలే చెప్పావు భలే చెప్పావు అంటున్నావు బావా. అలా చెప్పడం కూడా ఒక కళేరా, దానికి లైక్ కొట్టాలి తప్ప అన్లైక్ కొట్టకూడదు. అరే సూపర్ 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 పదరా పదరా పదరా. వీడు పెద్ద మెంటలుడే, జేబులు మొత్తం ఖాళీ చేసేస్తాడే. సారీ సార్, మేమిద్దరం డ్రంక్ అండ్ డ్రైవ్. బొరుగు లోడ్ తీసుకెళ్తేనే ఓవర్ లోడ్ అని చెప్పి లంచాలు గుంజే రకం వీడు. మందు కొట్టామని డైరెక్ట్ గా తాళం చెవులిస్తాడు. లేదు బావా, నెలాఖరులోనే మామూలు తీసుకుంటారు. హీస్ అ వెరీ గుడ్ బాయ్. అవును, రాత్రిపూట వైట్ డ్రెస్ వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? తీరా తీరా తీసి చూపించరా. అది ఏంటి ఓపెన్ చేస్తున్నారు? అల్ప కారణాలకే ప్రేమికులను వదిలించుకునే ప్రియురాలను ఖండిస్తూ నిరవధిక నిరాహార దీక్ష పోరాటం. ఇట్లు ప్రేయసీలు వదిలేసిన ప్రియుల సంఘం. రిజిస్ట్రేషన్ 77/2018. ప్రెసిడెంట్ బిఎస్ అభిమన్యు. ఎస్ సార్. సెక్రటరీ ఓపి ఆసు. ప్రెసెంట్ సార్. ఎక్స్క్యూజ్ మీ, వన్ పర్సనల్ క్వశ్చన్, ఏం మందు కొట్టారయ్యా మీరు? సార్, ఈ మధ్య ఎవరు పేరు చెప్పి మందు కొనట్లేదు సార్. రోజుకు కొత్త బ్రాండ్ వస్తుంది సార్, 100 రూపాయలు దివ్వు 110 రూపాయలు దివ్వు అని రేటు చెప్పి మందు కొనాల్సి వస్తుంది. అదే యెల్లో కలర్ లో వస్తుంది కదా, అదొక క్వార్టర్. తర్వాత ఫైనల్ టచ్ గా ఏంటి, పచ్చరంగులో బీర్ ఒకటి సార్. అయ్యో, ఆ కాంబినేషన్ అయితే బాగా ఆకలిస్తుంది. ఈ టైంలో తిండికి ఏం చేస్తారు? ఏమయ్యా బిర్యానీ ప్యాకెట్, వాటర్ వాళ్ళకి. సార్ సార్, అన్ టైం అయ్యింది, బిర్యానీ ఎరగదని మాకంట కడుతున్నారా? లేదయ్యా, మీ పోరాటం గెలవాలి, గెలిచే తీరాలి. ఎవరు సార్ ఆ అమ్మాయి? మంజుల, మణి మంజుల. సమ్మర్ వెకేషన్ కు ఊరెళ్ళినప్పుడు పికప్ చేశారా సార్? లేదయ్యా. అయితే మార్కెట్ లో మామూలు తీసుకునేటప్పుడు లైన్ లో? అయ్యో అది కాదయ్యా. మరి ఎవరు సార్ ఆ అమ్మాయి? తను. చెప్పవయ్యా. సార్ వాట్సాప్ లో క్యాచ్ చేసిన పిల్ల చూడడానికి గుమ్మునుంటుంది. హస్బెండ్ కంటే అయ్యగారు అందంగా ఉన్నారని వచ్చేసింది, అయ్యగారి కంటే కానిస్టేబుల్ క్యూట్ గా ఉన్నారని అతనితో లేచిపోయింది. మంజుల్ని ఎప్పుడు తలుచుకున్నా సరే అయ్యగారు ఎప్పుడు ఇలాగే టెన్షన్ అవుతారు. పర్వాలేదయ్యా, దీనికి లవ్ స్టోరీ అని పేరు ఒకటి, తీరాబండి. హాఫ్ కొట్టే డబ్బులతో తెల్ల పంచలు కొని మనం ఇలా నిరాహార దీక్ష అంటూ కూర్చున్నామే, ఇది వర్కౌట్ అవుదా బావా? మామా, మనల్ని వదిలేసి వెళ్ళిన అమ్మాయిలు ఏడుస్తూ వచ్చి మళ్ళీ మన కాళ్ళ మీద పడి బతిమాలాలంటే నిరాహార దీక్ష ఒక్కటే కరెక్ట్ చాయిస్. అర్థం కాలేదే. ఇప్పుడు ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్ష, ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష, రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష, నీళ్లలో వాటా కోసం నిరాహార దీక్ష, ప్రేమికుడు వదిలేసిన నిరాహార దీక్ష, కారణమే లేకుండా నిరాహార దీక్ష. ఈ మధ్య ఇదేరా గ్రేట్ ట్రెండ్. అచ్చరే బావా, నేనా ఆకలికి తట్టుకోలేను. రేపు లంచ్ టైం లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు దీక్ష చేయడానికి వచ్చావా, ఒళ్ళు పెంచడానికి వచ్చావా? తీయరా చెయ్యి. మొహం డల్గా పెట్టుకుని కూర్చో. డల్గా నిన్ను ఎక్స్ప్రెషన్ అడిగినందుకు నన్ను కొట్టుకోవాలి. నైట్ టైట్ గా మెక్కి ప్రియురాళ్లకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు కదా, వీళ్ళ లైఫ్ లో లవర్స్ ఎంటర్ అవ్వడానికి ముందు వీళ్ళు ఆ మొబైల్స్ ని పార్ట్నర్షిప్ లో మొదలు పెట్టారు. ఈ రోజు ఆ మొబైల్స్ యొక్క 5th యానివర్సరీ. సారీ మామా, వెన్నెల కురిసే ఈ రాత్రి మీకు ముఖ్యమైన న్యూస్. మిత్రుడు ఆసుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆగండ్రా మామా, ఆసు మ్యారేజ్ 100% ఇంకా ఫిక్స్ అవ్వలేదు, 50% కన్ఫర్మ్ అయింది. రే మామా, లేదురా, నేను అడిగిన అదే మోడల్ బైక్ ని ఆడపిల్లలు కొనిస్తామని చెప్పారు, ఫుల్ గా ఫిక్స్ అయింది. అది కాదు బావా, నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లని నేను ఇంటర్వ్యూ చేసి ఓకే చేస్తాను కదా, నీకు 100% కన్ఫర్మ్ అయ్యేది. వీళ్ళకి వేరే పని లేదు, టూర్కి వెళ్లే పిల్లకాయల్లాగా ఊరికూరికే క్లాప్స్ కొడుతుంటారు. ఆ పండ్రా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గర్ల్స్. రేయ్, మీసాల్లే నీలాంటోళ్ళని చూస్తే గర్ల్స్ లా కనిపిస్తున్నారా? సారీ బావా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గైస్,
నౌ మై చిన్నప్పటి ఫ్రెండ్ మిస్టర్ ఆసు గోయింగ్ టు సింగ్ సాంగ్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఏంట్రా నన్ను పాడరా? ఏంట్రా సూపర్ గా పాడతారు చూడు. ఎవడ్రా ఫ్రెండు, ఎవడ్రా ఫ్రెండు, ఎవడ్రా బావా నువ్వు సాగదీస్తున్నావు నేనే పాడ. రేయ్ కొంచెం త్వరగా వెళ్ళరా. ఏంటి బావా, నిన్ను నీ ఫియాన్సీని ఇంటర్వ్యూ చేయడం గురించి తెలుసుకుంటే టెన్షన్ గా ఉందా? రేయ్ మాట మాటకి ఇంటర్వ్యూ అని అనకరా. ఇప్పుడేంటి జాబ్ లో చేసుకుని విదేశాలకు పంపిస్తున్నావా? ఇట్స్ ఎ రొమాంటిక్ మీటింగ్, ఇట్స్ కాల్డ్ డేటింగ్. బావా నువ్వు నీ ఫియాన్సీ విడిగా వెళ్తే అది డేటింగ్, నేను కూడా నీతో వస్తే దాని పేరు టెస్టింగ్. మావా నా లైఫ్ మ్యాటర్ రా, నీ ఇంటర్వ్యూని కొంచెం షార్ప్ గా ఫినిష్ చేయరా? ఆల్ ది బెస్ట్, లవ్ యూ మామ. ఒకే మాటతో ఇంటర్వ్యూను నేను షార్ట్ గా ఫినిష్ చేయగలను, ఆ టాలెంట్ నాకుంది. అయితే రేపే నీకు డైవర్స్ అయ్యి నా ముందుకొచ్చి నిలబడితే నా మనసు ఎంత బాధపడుతుంది, దాని గురించి ఆలోచించావా? నేను వంటగదిలో ఒంటి చేత్తో పనిచేస్తూ బతకాలని డిసైడ్ అయిపోయావు, ఇక నేనేం చెప్పినా వింటావా? పోనీ ఏంటి భయపడ్డారా బావా? భయపడిందిరా? బై ద వే ఐఎమ్ అభిమన్యు, ఆసుకి క్లోజ్ ఫ్రెండ్ ని, నా గురించి ఫోన్ లో చాలా చెప్పుంటాడే. ఏమీ చెప్పలేదే. ఏంట్రా ఏం చెప్పలేదా? మావా నేనే 4 సార్లు ఫోన్ లో హలో అన్నాను అంతేరా. బావా గొప్పగా ఇంట్రడ్యూస్ చేయరా. వీడే నా ప్రాణ స్నేహితుడు అభిమన్యు. గోళీలాడుకునే వయసు నుంచే మేం బెస్ట్ ఫ్రెండ్స్. సెల్ ఫోన్ సిమ్ కార్డ్ లాగా మేమెప్పుడు కలిసే ఉంటాం. మా కుటుంబంలో వీడు ఒకడు. మా అ మొబైల్స్ లో సెకండ్ ఆ ఆసు, ఫస్ట్ ఆ అభిమన్యు. వీడే మనిషి చూడ్డానికే బండలా ఉంటాడు కానీ మనసు బట్టరు. ఏంటి మాట్లాడడం లేదు, భయపడిపోయినట్టుందిరా? అదే కదా, ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, అంతా నువ్వే చూస్తావుగా. బావా నువ్వు చట్టుకుని మాట్లాడొచ్చి నేనంతా ప్రిపేర్ చేస్తాను మామా, ఈజీగా. వాడెప్పుడు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు మంచి ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకోరా? ఏం లేదు, ఫోటోల కంటే డైరెక్ట్ గానే అందంగా ఉన్నారు. అరే 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 ఏమండి, ఇంకా వంగకండి, మెడ పట్టేస్తోంది. సరే ఏం చూసి నా ఫ్రెండ్తో పెళ్లి కొప్పుకున్నారు? నా నాగచైతన్య పర్సనాలిటీ. సిస్టర్తో మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మా అమ్మ నాన్నలకి నచ్చారు అందుకే నాకు నచ్చారు. ఒకవేళ రేపే మీ పేరెంట్స్ కి వీడు నచ్చకపోతే మీకు నచ్చకుండా పోతాడా? ఇలా గుళ్ళో అపశకునంగా మాట్లాడితే నాకు నచ్చదు. సో మీరు ఇంటికి దీపం, ఇల్లాలు. నా ఫ్రెండ్ కూడా మీలాగే ఒక ఇంటి నియాన్ బల్బ్. సపోజ్ పెళ్ళయ్యాక మీకు వీళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వలేదు, ఒక పెద్ద గొడవ, అప్పుడు మీరు వేరే కాపురం పెడతారా లేదంటే అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉంటారా? పెళ్ళైన తర్వాత ఆయన కుటుంబమే నా కుటుంబం కాబట్టి అడ్జస్ట్ చేసుకుని ఉమ్మడి కుటుంబంలోనే ఉంటా. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మేము బాధలో ఉన్నా సరే, సంతోషంగా ఉన్నా సరే, లేదా నార్మల్ గా ఉన్నా సరే మందు కొడతాం, అందులో మీకు ఏమైనా ప్రాబ్లమా? రే ఇప్పుడు ఎందుకు రావన్నీ చెప్పండి సిస్టర్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం, అందులో నేను జోక్యం చేసుకున్నా. ఆసు నీ ఫియాన్సీ పాస్, నువ్వు ఈఎంఐనే పెళ్లి చేసుకో. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు మీకున్నాయి, ఎందుకంటే నా ఇంటర్వ్యూలో మీరు 100కి 100 సాధించారు. ఇంకే ఎంజాయ్ చేయరా. నువ్వెక్కడ ఫెయిల్ అవుతావని చాలా వర్రీ అయ్యాను, లక్కీగా నువ్వు పాస్ అయ్యావు. ఏంటి అతను ఇంటర్వ్యూ అంటున్నాడు, ఏంటిదంతా? మరేమనుకున్నావు, వాడు ఇంటర్వ్యూ చేసి నువ్వు పాస్ అయితేనే మనకు పెళ్లి, లేదంటే జరగదు, ఇక ఏ ప్రాబ్లము లేదు, మనకు పెళ్లే డార్లింగ్. ఏంట్రా బెళ్ళం పక్కన నిలబడ్డం, చెవట్ల పట్టేస్తున్నాయి, అంత కోపం అయితే ఎలారా? రే బావా రొమాన్స్. రే మామా ఏమైంది, డ్యూటీకి వెళ్ళాలి, ఒక్క నిమిషం ముహూర్తం దగ్గర పడిందిరా. సరే రే ఆసు డబ్బులు ఇవ్వరా, మన కుర్రాళ్ళంతా వెయిటింగ్. రే ఈ సమయంలో డబ్బులు అడుగుతావేంట్రా? అడిగితే ఇవ్వగలుగుచ్చుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. Congratulations. Thank you.
ఆల్ ది బెస్ట్ మామా, చెప్పింది మర్చిపోకు. శక్తి వంచన లేకుండా ట్రై చేస్తా. ఇక్కడ నిలబడరా. అదే కదా. ఎవరు సార్ మీరు? పోనీ మామా, పెళ్ళం విడిచిన బట్టలని ఉతకాలేమో. రే బావ, ఇలా చూడు, నీ కోసమే రెడీ చేసిన స్పెషల్ గిఫ్ట్, నువ్వే దీన్ని ఓపెన్ చేయాలి. దయచేసి సిస్టర్ కి మాత్రం ఇవ్వకు. నేనెందుకు ఓపెన్ చేయకూడదు? మీకు హక్కు లేదండి. మా ఇద్దరికి పెళ్ళైపోయింది కదా, హక్కు లేదంటారేంటి? నేను ఓపెన్ చేస్తాను. చెప్పేది వినండి, మీరు ఓపెన్ చేయకూడదు. నా మాట వినండి. నేనే గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. చెప్పేది వినండి. డార్లింగ్, గిఫ్ట్ అని లోపల చిత్తుకు అయితే పెట్టుంటాడు. ఓల్డ్ ట్రెండ్. ఇవ్వమనండి. ఇవ్వరా, తనక హక్కు ఉంది. నువ్వేం మాట్లాడుకో, తనక రైట్స్ ఉన్నాయి. ఓపెన్ చేస్తుంది, ఏమవుతుంది ఇప్పుడు? నువ్వు ఓపెన్ చేయరా బుజ్జమ్మా. మామా అద్దరు కొట్టేసావురా, సూపర్ గా ఉంది. భలే భలే అద్దరు కొట్టేసావు, సూపర్ రా. ఒక నిమిషం ఒక నిమిషం చూడండి. ఇదే మొదటి రాత్రి, ఇదే అసలు రాత్రి. బుజ్జమ్మా, ఎవరైనా సిగ్గుపడితే బుగ్గలు ఎర్రబడతాయి, కానీ నా బుజ్జమ్మ సిగ్గుపడితే ముక్క ఎర్రబడుతుంది. అంతా మీ ఫ్రెండ్ వల్లే. అయ్యో, పెళ్లికి ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా? అది నన్ను దెబ్బ కొట్టడానికి ఇచ్చింది కదా. నువ్వెందుకు బుజ్జమ్మ దాన్ని ఓపెన్ చేశావు? నా పేరు బుజ్జమ్మ కాదు, సీమ. ఆ పేరు మిగతా వాళ్ళకి, కానీ నాకు మాత్రం అదే. ఇలాగే తెల్లవారులు రొమాంటిక్ గా మాట్లాడుకుందామా బుజ్జమ్మ? అయితే తెల్లారిదాకా బుజ్జమ్మ, చిట్టమ్మ, చిలకమ్మ అంటూ మాట్లాడుతూనే ఉంటారా? లైట్ వెలిగింది, మొదలు పెడదాం. లైట్ ఓకే, నేను వెళ్ళి ఆఫ్ చేస్తాను. ఉండండి, నేను ఆఫ్ చేస్తాను, మీరు కూర్చోండి. అంత ఈజీగా ఈ బావ దొరుకుతాడా? లైట్ ఆఫ్ చేసిరా, బాగా జురుకుందు గాని వెళ్ళు. ఇక కరెంటు పోయినా పిడుగులు పడినా మన శోభన ఆగదు. షో మొదలయ్యే లోపే స్టేజీ కూలిపోయిందే. బుజ్జమ్మ, అవును, పొట్ట ఎలా ఉంది? యాక్సిడెంట్ అయిన కార్ లోంచి ఎయిర్ బ్యాగ్ బయటకు వచ్చినట్టుగా ఉంది. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. సారీ సార్, నాకిప్పుడు పర్వాలేదు డాక్టర్. ఈరోజే డిశ్చార్జ్ అవ్వచ్చా డాక్టర్? చాలా పనులు ఉన్నాయి. డిశ్చార్జ్ అవ్వచ్చు, కానీ 10 రోజుల వరకు ఒంగోని ఏ పని చేయకూడదు మీరు. డాక్టర్, ఒంగోని డ్రైయర్ కూడా వేసుకోకూడదా? 10 రోజుల్లో నయమైపోతుందా? సూపర్ డాక్టర్, మీరేదో డిస్క్ బ్రేక్ అని భయపెట్టారా? నేనేమో ఏళ్ల తరబడి పడుతుందా అనుకున్నాను. సూపర్ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. సరే నువ్వు పద. రే బావా, నీ టైం నిజంగా చాలా బాగుందిరా. ఏదైనా జరగరాంది జరుగుంటే ఏమై ఉండేది? ఆ అదృష్టం బాగుండి అసలుకే మోసం రాకుండా తప్పించుకున్నావు. ఏంట్రా వసపెట్ల ఏదేదో వాగుతున్నావు, నాకొచ్చే కోపాలి. మరి స్ట్రెయిన్ అవ్వకరా, డిస్క్ విరిగిపోద్ది. సిస్టర్, వీడు ఇంత వీక్ గా ఉంటాడని తెలుసుంటే నేను మంచం వెరగొట్టేవాడిని. సరే వద్దులే బావా, అంతా మంచికెలే. ఈ 10 రోజుల్లో ఇద్దరు మనసు విప్పి మాట్లాడి అర్థం చేసుకోండి. ఆ తర్వాత అరకు ట్రావెల్స్ బంగ్లాలో నీకు సిస్టర్ కి హనీమూన్, మొత్తం ఖర్చు నాదే. ఏంటి, ఓకేనా? సిస్టర్, ఈ డాక్టర్లు ఇలాగే చెప్తారు, 10 రోజులు పట్టుద్ది, 15 రోజులు పట్టుద్ది అని. అందుకని అలాగే వదిలేకండి, రోజు మటన్ సూప్ పెట్టివ్వండి, త్వరగా కోలుకుంటాడు. మనసేం బాలేదు, వెళ్ళి 2 బీర్లేస్తే గానీ సెట్ అవదు. బుజ్జమ్మా, డిస్క్ విరిగి నేనే దిల్లుగా ఉన్నాను, కానీ వాడెంత డల్గా వెళ్తున్నాడో చూసావా? ఇలాగే వాడేదో ఒకటి కామెడీగా చేస్తూనే ఉంటాడు. ఏంటి కామెడీనా? మన ఫస్ట్ నైట్ రూమ్ లో మంచాన్ని విరగొట్టాడు, మీకు కామెడీగా ఉందా? అతనికి అసలు బుద్ధి లేదా? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అతనికి తెలీదా? ఆ రోజు గుళ్ళోకొచ్చి బ్యా అని భయపెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనే నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. అతను ఇంటర్వ్యూ చేయడం ఏంటి? గిఫ్ట్ ఇచ్చి ముక్కు పచ్చడయ్యేలా చేశాడు, ఫస్ట్ నైట్ లో మంచం విరగొట్టాడు. ఓ ఇనఫ్, ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ సెకండ్ నుంచి అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి. డార్లింగ్ ఏంట్రా, ఏదో చెవి పక్కన ఉన్న తెల్ల వెంట్రుకను కట్ చేయమన్నట్టు ఈజీగా చెప్పేశావే. ఆడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంతేకాకుండా వాడు సిస్టర్ సిస్టర్ అని నిన్నెంత అభిమానంగా పిలుస్తున్నాడు. అయ్యో, నాకు అటువంటి బ్రదర్ అవసరమే లేదు. అతన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు అలా మాట్లాడకూడదు. అతనితో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకుంటావా లేదా? బుజ్జమ్మ, కొంచెం టైం ఇవ్వరా ప్లీజ్. సరే ఓకే, నేను నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఆలోపు అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోకపోతే నీకు డైవర్సే. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పటిదాకా మనిద్దరి మధ్య ఏది జరగదు.
ఇది కూడా ఉండదు. భుజమా, భుజము, భుజ, భుజమా. ఏం మావ అయితే ఫస్ట్ నైట్ జరగలేదా? ఆటోకి మైక్ సెట్ కట్టి ఊరంతా చెప్పేసిరారా? ఫస్ట్ నైట్ జరగలేదా? నీ గిఫ్ట్ గా వచ్చే నైట్ ల్యాంప్ యూజ్ చేయలేదా? ట్యూబ్లైట్ ఆఫ్ చేసాను కదరా నైట్ ల్యాంప్ ఆన్ చేసేది, ఎక్కడ ఆఫ్ చేసాం? ఎందుకురా మళ్ళీ ఆ విషయం గుర్తు చేస్తున్నావు? సారీ మామ, 750 రూపాయల నైట్ ల్యాంప్ వేస్ట్ అయిపోయింది. పోనీ నువ్వు పని చెయ్యి, అభిమన్యుకి ఫోన్ చేసి మామా ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు అని చెప్పరా చాలు. ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు, గ్లాస్ ఎక్కడ పెట్టి బయలుదేరు. ఏంట్రా మామా, మరి నీలాగా మందుగొడ్డానికి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్షిప్ అనుకున్నావట్రా? చిన్నప్పుడు చింతకాయలు ఏరుకునే రోజు నుంచి బెచ్చాలు బ్యాట్లు పంచుకుని కలిసి చదువుకొని కలిసి ఫెయిల్ అయ్యి కలిసి పెరిగి కలిసి బతుకుతున్నావురా మేము. ఇప్పుడు వెళ్ళి సడన్ గా నీ ఫ్రెండ్షిప్ కట్టని వారితో చెప్పేస్తే వాడు పాప ఆ మాట చెప్పడం నా వల్ల కాదు. ఫ్రెండ్షిప్పే ముఖ్యమైతే వైఫ్ కి డైవర్స్ ఇచ్చేయి. వైఫ్ కి డైవర్స్ ఇచ్చేసి ఒక్కనే కూర్చొని గేట్ దగ్గర పాలు బిత్తుకోమంటావా? ఏంట్రా మామా, ఫ్రెండ్షిప్ కట్ చేయనంటావు, వైఫ్ ని కట్ చేయనంటావు. పోనీ ఓ పంచేరా, కాషాయం కట్టుకుని కాశీ పోరా, పుణ్యమైన వస్తుంది. రేయ్, నువ్వు 2018 సెకండ్ లాంటోడివి, నీకు నా ప్రాబ్లం చెప్తే మళ్ళీ అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చించేస్తావు అనుకుంటే సన్యాసులు కలిసిపోయి ఐడియాలు ఇస్తున్నావు. మామా, నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకే దారి ఉంది. టక్కని చెప్పరా, లేకపోతే ఆ దారి కూడా మూసుకుపోతుందేమో. ఎలా నాకు పెళ్ళైందో నీకు పెళ్ళైందో ఆ విధంగానే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి రావాలరా? మళ్ళీ చెప్పరా. వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు అనుకో, తర్వాత అమ్మాయి వాడిని కొంగును ముడేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తుంది. సపోజ్ తను కట్ చేయమని చెప్పకుంటే? చెప్పేలా చేస్తావా? ఇది గనక నువ్వు వర్కౌట్ చేసావనుకో, నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారివే. నాకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆడికి జోడి నంటగడతా. happymarriage.com. మ్యారేజ్ అంటేనే హ్యాపీయే కదా. డైలీ చైతీరా, చైతీరా వన్స్ కాల్ కాల్ బ్యాక్. హాయ్. హలో, ఐ యామ్ కౌసల్య, వెల్కమ్ టు happymarriage.com. హౌ మే ఐ హెల్ప్ యు? విషయం ఏంటంటే నాకు సంబంధం ఉందిరా, నేను బయలుదేరుతాను. రే, ఏమైందిరా? ఉన్న వాళ్ళలోనే అందమైన వాళ్ళనే రిసెప్షన్ లో కూర్చోబెడతారు. ఈమె కొండ ముచ్చులా ఉంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఇంకెంత చెత్తగా ఉంటారు. రే, మెనూ కార్డ్ ఎలా ఉంటే మనకెందుకురా, లోపల ఉన్న ఐటమ్సే కదా మనకు ముఖ్యం. అంతేకాకుండా ఇది బ్రోకర్ అమ్మాయిరా, ఈ లడ్డుతో మనకేంటి, లోపల లస్కు టపాకీలు ఉంటాయి. సారీ ఫర్ ద డిలే, దిస్ ఇస్ మై ఫ్రెండ్ అభిమన్యు. వీడు చూడగానే పడిపోయేలా టక్కని 4 అమ్మాయిలు చూపించండి చూద్దాం. హలో, ఫోటో ఆల్బమ్ చూపించడం కుదరదు, దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. మీ ఫార్మాలిటీస్ అని నాకు బాగా తెలుసు. అమ్మాయి సెట్ కాగానే ఫోన్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాలంటోళ్ళం కాదు. పిల్ల నచ్చిందంటే మీ బ్రోకర్ కమిషన్ ఠాని మీ చేతిలో వచ్చి పడుతుంది. సార్, నేనేమంటా, దానికి ముందు నయా పైసా చేతిలో పెట్టా. అది కాదండి, చాలా పనులు ఉన్నాయి. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, పేమెంట్ చేయాలి. వెళ్ళి కూర్చోండి, మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీతో మాట్లాడతారు. బావా, నాకు లైఫ్ లో పెద్దగా ఆశలేమీ లేవురా, ఏదో నయన్తార లాంటి అమ్మాయి దొరికితే చాలు. రే, నయన్తార ఏమైనా స్కూల్ ముందు రేగ్గాలు అమ్ముకునే అమ్మాయి అనుకున్నావా? ఏ, ఈ రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా ఇలాంటి వాళ్ళు వస్తే వద్దంటావా? కౌసల్య, క్లయింట్ ఎవరు? అదిగో వాళ్ళే. అభిమన్యు, యా. హాయ్. హాయ్. ఐశ్వర్య బాలకృష్ణ, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. వెల్కమ్ టు happymarriage.com. ప్లీజ్ కమ్ ఇన్. యా, వి కమింగ్. దీనికంటే రావద్దని మొహం మీద గుద్దినట్టు చెప్తే సరిపోతుందిగా. Can I use this room? Yeah, sure. Thank you. Kurchundi. Kurchundi, please. Sir, me biodata kastistara? Biodata na? Naku job antene asalu padadandi. Ayyoyo. Allergy avutundi. Allergy na? Skin allergy. ఇలా చూడండి, మా ఆఫీస్లో మీకు జాబ్ ఇవ్వడానికి నేను బయోడేట అడగలేదు, మీకు మ్యాచ్ వెతకడానికి బయోడేట అడుగుతున్నాను. అక్కర్లేదే, నాకు ఆల్రెడీ అమ్మాయి దొరికిందే. మరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చాను కాబట్టి అమ్మాయి దొరికింది. ఏంటి వాగుతున్నావు? ఇప్పుడే చూశాను,
ఎప్పుడో చూసినట్టుగా ఉంది. ఇప్పుడే కలిశాను కానీ ఎప్పుడు కలిసే ఉండాలనుంది. ఎలా ఉంది కవిత? హలో, బీచ్ లో మీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పాల్సినంత ఇక్కడ మా ఆఫీస్ లో కూర్చొని చెప్తున్నారు. ఏం కావాలి మీకు? ఐ లవ్ యూ సో మచ్. ఐ వాంట్ టు వెడ్డింగ్ యూ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అలాగే మీరు ఓకే చెప్తే మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. హౌ డే యూ? ఐ లవ్ యూ నా. ఇది ఆఫీస్ టైం, ఇవన్నీ ఇక్కడ మాట్లాడలేము. ఈవినింగ్ 5 o'clock పైన రండి, అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీ బామ్మ బకెట్ అనేసరిని హాఫ్ డే లీవ్ పెట్టండి. ఎవరు లేని కాఫీ షాప్ లో కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం. పోయిన వారమే బామ్మ చనిపోయిందని లీవ్ పెట్టాను. సరే ఓకే, మనం ఈవినింగ్ మీట్ అవుదాం. జవాబు పాజిటివ్ గానే ఉంటుందిగా? ఖచ్చితంగా ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు బయలుదేరుతారా ప్లీజ్? ఐశ్వర్య బాలకృష్ణ, ఇకపై మన మధ్య నో ప్లీజ్ నో సారీ, ఓన్లీ సీ యూ సూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బావా. నువ్వు రాలేదేంట్రా? రేయ్, నువ్వు నన్ను రా రా అని చేపట్టుకుని బతిమలాడావు, నేను రానని తప్పించుకుని వచ్చేసా, అంతా నా తప్పేరా? భలే జోక్ బావా, భలే జోక్. చైతీరా, వెళ్ళిన పని ఏమైందంట? ఏమైనా ఫోటోలు చూపించారా? పిల్ల నచ్చిందా? నచ్చడమా? ప్రపోజే చేశాడ్రా. ఏంటి, ఫోటో చూసే ప్రపోజ్ చేసావా? రేయ్, ఏదైనా ఆంటీ ఫోటో ఆల్టర్ చేసి చూపించుంటే. ఆంటీ ఏం కాదురా, ఐశ్వర్య. ఎవరు ఆ తెల్ల చాక్పీస్ లాగా వచ్చిందే ఆ మార్కెటింగ్ పిల్ల, కానీ తను నయనతారాలాగా లేదు కదరా. నయనతారానా? ఎవత్తది నయనతారానే ఎవరని అడిగా చూసావా? ఇక నీ లైఫ్ లో డెవలప్మెంట్ రా బంగారం. అసరే, అమ్మ ఏం చెప్పింది? ఈవినింగ్ 5 o'clock మీట్ అవుతున్నాం. నీ స్టైల్లో చెప్పాలంటే ఇట్స్ ఎ రొమాంటిక్ మీటింగ్ కాల్డ్ డేటింగ్. మామా, ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అవ్వబోతున్నావు, ఒట్టి చేతులతో వెళ్ళొద్దురా. ఏదైనా లిఫ్ట్ గిఫ్ట్ తీసుకెళ్ళు. అయితే ఒక కప్పన్ సోసర్ తీసుకెళ్ళమంటావా? ఏ, ఇద్దరు కలిసి టీ కొట్టు పెట్టుకుంటారా? బుద్ధి లేని యదవా. ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు రొమాంటిక్ గా ఏదైనా తాజ్మహల్ తీసుకెళ్ళివరా. తాజ్మహల్? వై? తాజ్మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్. అమ్మాయిలకు బాగా ఇష్టం రా. నాకు కూడా ఇష్టమే. ఆ అమ్మాయి ముందు నిన్ను ఇష్టపడాలి. ముందు నువ్వు ఆ కూలింగ్ గ్లాస్ పెట్టుకో, హెయిర్ ని బాగా స్పైక్ చేసుకో, కలర్ఫుల్ గా డ్రెస్ వేసుకో, షూ వేసుకో. ఆ అమ్మాయి ముందు దర్జాగా నిలబడి ఆసు అభిమన్యు ఆసు అభిమన్యు. బయలుదేరా. అతి త్వరలోనే ఫస్ట్ నైట్ కి డేట్ ని ఫిక్స్ చేయాల్సింది. ఐశ్వర్య బాల్కి. ఐశ్వర్య బాల్కినో? హాయ్ హాయ్ హాయ్. నార్మల్ గా కుర్రాళ్ళు అమ్మాయిల పేర్లనే షార్ట్ గా పిలుస్తారు, వీడు కొత్తగా మీ నాన్న పేరునే షార్ట్ గా పిలుస్తున్నాడే. నిజంగా నువ్వు చెప్పినట్టు వీడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు కదా. ఏంటండి ఇది, చూసి ఎంజాయ్ చేసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు? ఎవరు మీరు? ఎవరు మీరా? ఇంతసేపు ఇతని గురించే కదా నువ్వు మాట్లాడింది, ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నావు? సూపర్ గా ట్యూన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఓటి కౌశల్యే కాదు ట్యూనర్ కౌశల్య. చేయమంటే. థాంక్యూ థాంక్యూ. ఆపు, ఇప్పుడు మీకేం కావాలి? ఏం లేదు, ప్రపోజ్ చేశాను, రిప్లై ఇవ్వలేదు, అందుకే ఏమైందో తెలుసుకుందామని. మీరు నాకు అస్సలు నచ్చలేదు, ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చూసుకోండి. ఏంటండి, పాజిటివ్ గా ఆన్సర్ చెప్తానని ఇలా నెగటివ్ గా చెప్తున్నారేంటి? పాజిటివ్ గా చెప్తానన్నది మీకు కాదు నాకు. ఓ yes. సరే వదిలేండి, పాస్ట్ ఈస్ పాస్ట్, అట్లీస్ట్ ఈ గిఫ్ట్ అయినా తీసుకోండి. గిఫ్ట్ ఏమొద్దు, నేను బయలుదేరా. ఐశ్వర్య బాల్కి, మీరు కనుక ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే మెస్మరైజ్ అవుతారు. ఆ తర్వాత మీరే నాకు ఐ లవ్ యూ చెప్తారు. అలాంటి గిఫ్ట్ ఇది, ఓపెన్ చేసి చూడండి. ఓ, ఈ గిఫ్ట్ చూసి మెస్మరైజ్ అయ్యి నేనే మీకు ఐ లవ్ యూ చెప్తానా? అంత గొప్ప గిఫ్ట్ ఇవ్వండి చూస్తా. బి కేర్ఫుల్. తాజ్మహల్ టీయా? ఏంటిది తాజ్మహల్? ది సింబల్ ఆఫ్ లవ్. అమ్మాయిలకి ఇది చాలా ఇష్టమట కదా, నా ఫ్రెండ్ చెప్పాడు. సార్, నాకు ప్రపోజ్ చేయడానికి తాజ్మహల్ ని గిఫ్ట్ ర్యాప్ చేసి తీసుకొచ్చారు, చంపేస్తాను. ఇలా నవ్వారంటే సగం వర్కౌట్ అయినట్టే. అది నా ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పుడు మీరు ఫ్రీయేనా? కొంచెం బయటికి వెళ్దాం, వస్తారా ప్లీజ్? నేను చెప్పానా ఈ గిఫ్ట్ ని చూడగానే మెస్మరైజ్ అవుతారని? దట్ ఈస్ ది రియల్ పవర్ ఆఫ్ తాజ్మహల్.
హాయ్. ఏంటి మామా, ఎక్కడున్నావు? మీరు ప్రయత్నిస్తున్న చందాదారుడు ప్రస్తుతం ఆటోలో బిజీగా ఉన్నందువల్ల కాసేపు ఆగి ప్రయత్నించవలను, లేదంటే వాట్సాప్ లో రాబే. అర్థమైంది అర్థమైంది, లవర్ తో బిజీగా ఉన్నానని సింబాలిక్గా చెప్తున్నావు. ఫస్ట్ మీటింగ్ లోనే డేటింగా? ఆ మజా చెయ్యి మజా చెయ్యి. మన ఫ్రెండ్ అండి, తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇవ్వమని ఐడియా ఇచ్చింది వాడే, పెద్ద జీనియస్. అవునవును, తాజ్ మహల్ చూడగానే అర్థమైంది తను పెద్ద జీనియస్. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కాఫీ షాప్ కాదు, రెస్టారెంట్ కాదు, మాల్, థియేటర్, పార్క్, బీచ్ కాదు కాదు కాదు. మరి ఇంకెక్కడికి తీసుకెళ్తోంది? మీ ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం, కరెక్టా? వాట్, ఫ్లాట్ ఆ ఇండివిజువల్ హౌసా? ఛాన్సే లేదండి, మీరు చాలా షార్ప్. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఏంటండి, ఇంటికి తీసుకెళ్తానని చెప్పి మ్యూజియంకి తీసుకొచ్చారు? ఆ విషయం తర్వాత చెప్తాను, రండి రండి. ఇంటికి కదా తీసుకెళ్తా, చెప్తానన్నాగా. ఆగండమ్మా. ఏంటమ్మా ఇలా చేస్తారమ్మా? ఏంటి, టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్తారమ్మా? ఏంటప్పా ఇలా చేస్తున్నారేంటప్పా? ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ టికెట్ అడుగుతున్నారేంటప్పా? ఐఏఎస్ ఆఫీసర్ ఐస్ క్లోజ్ కర మేడం, మీరు వెళ్ళండి మేడం. ఏంటమ్మా ఇలా అబద్ధం తీసుకెళ్ళండి. కరెక్ట్ కాదమ్మా, అవన్నీ అంతే, పట్టించుకోకు రా. హలో, మ్యూజియం క్లోజింగ్, you go go beach, time pass. సరిపోదా మనం బీచ్ కెళ్దాం. హలో, యు నో హూ ఐ యామ్? సార్, ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఐఏఎస్ ఆఫీసర్ సార్? మేడం, ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ది ఆఫర్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఆర్ ఐ విల్ ట్రాన్స్ఫర్ యు. నో వాటర్ ఫారెస్ట్ సార్. అదేనే ఆ నీళ్లు లేనడవే. అయ్యో సార్, మేడం మీరు లోపలికి వెళ్ళండి. కమ్. వావ్, దిస్ ఇస్ ద రైట్ ప్లేస్, కమ్. స్కూల్లో చదువుకునేటప్పుడు వచ్చానండి, రండి. తాజ్ మహల్ ఇటువండి. ఎందుకండి? ఏంటండి? వన్ సెకండ్. థ్యాంక్ యూ. ఇది అరుదైన వింత జీవి, ఇది ఎందుకు నా మెళ్ళ వేశారు? చెప్తాను చెప్తాను, ఏదైనా ఒక పోస్ ఇవ్వండి. బాగలేదు ఇలాగా. ఓకే, కొంచెం నవ్వచ్చా? బాగా నవ్వండి, సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు చెప్తాను, ఎప్పుడైతే మీరు తాజ్ మహల్ బదులు తాజ్ మహల్ టీ తెచ్చిచ్చారో అప్పుడే మీరు ఒక అరుదైన రకం జీవయ్యారు. ఇంకో విషయం, మీలాంటి వాళ్ళంతా అలా పబ్లిక్ ప్లేస్ లో నడవకూడదు, బాగా కరప్ట్ అయిపోతారు. చాలా థాంక్స్ అండి. మీ తర్వాత వచ్చే జనరేషన్ మిమ్మల్ని చూసి చదివి నేర్చుకోవాలి. దయచేసి ఎక్కడికి వెళ్ళకండి, ఈ పోస్ట్ లోనే ఉండండి, ఈ మ్యూజియం లోనే ఉండండి. ఇప్పుడు ఒక సెల్ఫీ. Say cheese. Thank you. Bye. ఏంటి రిపేర్ అయిన బోరింగ్ పంప్లా నిలబడ్డాడు అభిమన్యు? రే, డైనోసార్ కొడుకు అనుకుని ఎవరన్నా తీసుకెళ్లిపోతారా? ఇదేంటిది? ఇది అరుదైన వింత జీవి. రే, ఎవరా ఈ బోర్డుని మెల్ల తగిలించింది? ఎవరేరా బోర్డు తగిలించి నిలబెట్టింది? ఏదో ఐపీఎల్ టికెట్ల కోసం నిలబెట్టినట్టు చెప్తున్నావే. అది కాదు బావా. నువ్వేం చేసావు? బావా, నువ్వు చెప్పే తనకి తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చాను, నేరుగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. తాజ్ మహల్ కి ఎందుకు ఇక్కడ నిలబెట్టినారు? ఏది ఆ గిఫ్ట్ చూపించు. ఏంట్రా ఇది? తాజ్ మహల్. ఏమైందిరా? తాజ్ మహల్ బొమ్మ తీసుకెళ్లి ఇవ్వరా అంటే తాజ్ మహల్ టీ తీసుకెళ్లి ఇచ్చావట్రా? సూపర్ గా ఉండే గిఫ్ట్ ఇవ్వమంటే సూపర్ మ్యాక్స్ బ్లేక్ తీసుకెళ్ళిస్తావా? నాకు ఐడియా రాలేదు బావా. నిన్ననుకుని లాభం లేదులేరా, నువ్వు కప్ అండ్ సాసర్ కొనిస్తానన్నావే, అప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిండాల్సింది. విలేజ్ లో ఉన్నవాడు కూడా నెట్ ని యూజ్ చేసుకుంటూ ఎంత నాలెడ్జ్ గా ఉన్నాడో తెలుసా? నువ్వెందుకురా ఇంకా ముద్దపప్పులాగే ఉన్నావు. నీకు ఈ లవ్ గివ్ సెట్ అవ్వదులేరా? ఈ రోజుల్లో చాలా మంది బాబులు వాళ్ళ కూతుళ్ళని ఎలా బయటికి దొబ్బాలని చూస్తుంటారు. వాళ్లల్లో ఒకరిని చూస్ చేసి నీకు అండగట్టేస్తాను లేరా? రా. సారీ బావా, నా లవర్ వచ్చి నన్ను పిలిచే వరకు నేను ఇక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలను. తనేమైనా సెకండ్ షిఫ్ట్ కి సెక్యూరిటీ గార్డ్ గా నిన్ను పెట్టిందా? మెదడులేని మెంటల్ అవమానించి వెళ్ళిందిరా. రారా, ఆగరా, నేను తెరిచి చూపించాలి. తెరిచి చూపిస్తావా? దేన్ని? నా మనసుని తనకి తెరిచి చూపించాలి, ఏర్పాటు చేయి. రా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. అయ్యో, ఏం ఫిగరు, ఏం జుట్టు, చెక్కిన శిల్పంలా ఉందే. సొంత పెళ్ళానికే సైట్ కొట్టేలా చేశాడే. ఎలాగైనా ఈరోజు వర్కౌట్ చేసి ఫినిష్ చేసేయాల్సిందే.
చెప్పరా మామా, ఎక్కడున్నావురా? నేనేమన్నా స్పేస్ లో ఉన్నానా? సూపర్ మార్కెట్ లో ఉన్నాను చెప్పరా. ఏంటి విషయం? అదేంటంటే, ఏయ్ ఊపిరి కోసం కుట్టుమిట్టాడే ముసల్దాన్లా లాక్కుండా విషయం ఏంటో టక్కుని చెప్పరా. అది కేజీహెచ్ నుంచి తెలిసిన వాళ్లే. ఈ న్యూ ఇయర్ నుంచి ప్రసూతికి కొత్తగా ఒక ప్యాకేజీని పెట్టారట. సిజేరియన్ ని సూపర్ డిస్కౌంట్ లో బ్రహ్మాండంగా చేస్తారట. ఏమంటావు, మనం ప్లాన్ చేద్దామా? ఏంటి టాపిక్ మారుస్తున్నారా? అబే అలాంటిదేమీ లేదే. ఆ ఫోన్ ఇట్టివ్వండి. దేనికి ఫోన్ ఇట్టివ్వండి? అభిమన్యు, ఈ ఫోన్ లో మీ ఫ్రెండ్ పేరు మార్చి వేరే పేరుతో నంబర్ సేవ్ చేసుకోండి. బుజ్జమ్మా, బుజ్జయ్య, బుజ్జమ్మా, చిలక పిలిచారా? అయ్యో, దుర్మార్గుడు ఇక్కడే ఉన్నాడు. హాయ్ బావా. హాయ్ సిస్టర్. అటువైపు చూడకు. ఆగరా, ఇద్దరు చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నారేంటి? నీకోసం కదా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంటి సిస్టర్, ఎలా ఉన్నారు? ఏదైనా విశేషమా? అయ్యో సిస్టర్ సిగ్గుపడుతోంది. రే మావా, కంగ్రాచులేషన్స్ రా. డాడీ డాడీ డాడీ. అలాంటిదేమీ లేదు. ఏంటి విషయం బావా? ఏం జరిగిందంటే టక్కని చెప్పరా. చైనా గోడలాగా సాగదు. నాకు 50,000 ఇవ్వు. ఏదో బైక్ పెట్రోల్ పోయాలి, 50 ఇవ్వనట్టు అడుగుతున్నావు? ఎందుకురా నీకు అంత డబ్బు? కొన్ని పరిస్థితుల కారణంగా నా లవర్ ఐఫోన్ ని నేనే పగలగొట్టాల్సి వచ్చింది. అందుకే నేను తనకు ఒక కొత్త ఐఫోన్. కొన్ని పరిస్థితుల కారణంగా నేనే నా ఫ్రెండ్ ని కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు త్వరగా వెళ్ళిపోతే మంచిది. బావా బావా, రే నువ్వు గనక నాకు ఐఫోన్ కు డబ్బులు ఇవ్వకపోతే చివరి వరకు ఒక బ్యాచులర్ గా నీ ఫ్రెండ్ గా నీతోనే ఉండడం తప్ప నాకు వేరే దారి లేదు. తప్పకుండా అరేంజ్ చేస్తాను. నవ్వుతూ చెప్పు, నవ్వుతూ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు అడిగిన రిపోర్ట్ ని మేము మెయిల్ చేసేసాం, ఇక వెళ్ళొచ్చు కదా? థాంక్యూ. ఆ ఒక్క నిమిషం, మీరు బాక్సింగ్ చూడరా? ఇంట్రెస్ట్ లేదా? లేదు సార్, మేము టీవీ సీరియల్సే చూస్తాం. ఇంటికి వెళ్ళి కార్తీక దీపం, నా పేరు మీనాక్షి సీరియల్స్ చూసి తిని నిద్రపోయే బదులు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ స్పోర్ట్స్ నేర్చుకోవచ్చు కదా, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అవును సార్, నేర్చుకోవాలని మాకు కూడా ఉంది, కానీ ఎవరు నేర్పిస్తారు? మీ ఇద్దరికి నేను నేర్పిస్తాను. ఎవ్రీ సండే 1 అవర్ మన స్టాఫ్ అందరికి కుంగ్ ఫూ, బాక్సింగ్, కరాటే, రెస్లింగ్ అన్ని ఫ్రీగా. థాంక్యూ సార్. ఓకే, టేక్ కేర్, బై. ఐశ్వర్య, మన ఎండి ఇండియన్ ఆర్మీ మేజర్ గా పనిచేశారు, స్టేట్ లెవెల్ బాక్సింగ్ చాంపియన్ కూడా. నువ్వు హాయిగా ఆయన దగ్గర బాక్సింగ్ నేర్చుకో. ఆ తర్వాత అభిమన్యు గడు ఏదైనా గొడవ చేశాడే అనుకో, వాడి ముఖం మీద ఒకే ఒక గుద్దు. ఐశ్వర్య మేడం, నా వల్లే మీ ఫోన్ పగిలిపోయింది. మీకు కొత్త ఫోన్ ఇవ్వడానికే మా షాప్ బ్రాంచ్ నే ఇక్కడ ఓపెన్ చేసాం. మీకే ఫోన్ కావాలో తీసుకోండి. ఈ టేబుల్ మెట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. దీన్ని మీరు 3 విధాలుగా వాడుకోవచ్చు. మీ గబ్బు కొట్టే నైటిని ఉతికారేసుకోవచ్చు, మీ జుట్టు విరబోసుకుని పేలు చూసుకోవచ్చు, మీ కాలు ఎత్తి పెట్టి సారీ మామా గోల్డ్ కట్ చేసుకోవచ్చు. మిస్ జూనియర్ కౌసల్యా, మీరు తీసుకోండి. పర్వాలేదు, సిగ్గు లేకుండా తీసుకో ఆంటీ. ఎందుకండి ఫ్లూ జ్వరం వచ్చిన కుంఫు పాండా ఆవేశపడుతున్నారు? వద్దంటే వదిలేయండి. అలాంటిదేం లేదు, ఇది జ్యువెల్ సిమ్ కదా. అవును, ఇది తీసుకుంటాను. షుగర్ పేషెంట్ స్వీట్ తీసుకున్నట్టు ఒక్కటి తీసుకుంటారేంటి? మొత్తం తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. ఫోన్ తనకిరా. తర్వాత ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తాగేస్తారని ఎగతాళి చేస్తారు. నాకెందుకు? ఇంత జరిగా కూడా మీరు ఫోన్ తీసుకోకపోతే మీ ఇంటి ముందు షాప్ పెట్టడం తప్ప నాకు వేరే దారే లేదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆబ్వియస్లీ. ఓకే ఓకే, తన వల్లే నా ఐఫోన్ పగిలిపోయింది, అందుకనే ఐఫోన్ మాత్రం తీసుకుంటా. ఎనీవే థాంక్స్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్, ఏదో పెళ్లిలో భోంచేసి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి? మనీ ఎవరిస్తారు? వీళ్ళ బాబిస్తాడా, మీ డాడీ ఇస్తాడా? ఏయ్, నీకు ఉచితంగా వస్తే ఉమ్మెత్త కూడా తినేస్తావా? ఇదెలా ఉంది, సరికొత్తగా ఉందా? ఏయ్, బిజినెస్ అయిపోయింది, తీసుకుని తీసుకున్నట్టే చేతులు పట్టుకోండి. నా లవర్ ముందు ఇలా అవమానిస్తున్నావేంటి? ఫోన్ ఇప్పిస్తానని నువ్వేగా చెప్పు. నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను రా, నా డబ్బు పెడతానని చెప్పలా? ఏయ్, పట్టుకో పట్టుకో పట్టుకో. నాతోనే ఆడుకుంటున్నావేంటి? ఇలా చూడరా, ఈ దుబ్బా సండ్ కొత్త ఫోన్ కొనిస్తున్నావు లేదు, నా లవర్ కి పాత ఫోన్ అయినా కొనివ్వరా. ప్రెస్టేజ్ ఇష్యూ రా. నీకు ప్రెస్టేజ్ ఇష్యూ మామా, కానీ నాకు పైసల్ ప్రాబ్లమే. ఎవడి కోటేసుకున్న ఉడతలు పట్టేవాడు? ఐశ్వర్య, కెన్ ఐ హెల్ప్ యు? ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లం లేదు సార్, మీరు బయలుదేరండి.
ప్రాబ్లం ఉంది సార్. ఆ గల్లచొక్కగాడు దీన్ని లవ్ చేస్తున్నానని 3 నెలలుగా టార్చర్ పెడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెడుతున్నాడు. అది కూడా పర్వాలేదు సార్, గిఫ్ట్లు ఇచ్చే టార్చర్ పెడుతున్నాడు. వాడికి సపోర్ట్ కి ఈ ఫ్రెండ్ గాడు ఒకడు ఎగతాళి చేసే చంపుతున్నాడు. మిలిటరీ దెబ్బంటే ఏంటో రుచి చూపించండి సార్. ఈ రోజు నుంచి వాళ్ళు ఇటువైపు రాకూడదు సార్. ఎంత జరిగినా కూడా ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? అనవసరంగా ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం? ఇలా చూడండి, నా స్టాఫ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఊరుకోలేను. అది కూడా నా ఏరియాలో. సరే, మీరింటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 45 మినిట్స్. మీరిద్దరు ఇంటికి చేరుకునేలోపు మీ ఇద్దరిని క్షమాపణ అడగడానికి వాళ్ళిద్దరూ మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకంటే ముందు మనం బయలుదేరాలి. Don't waste my time, ఐశ్వర్య. I have to teach a lesson to these fellows. Rascals. ఏ బుండ్రా బావా, నేను ఇంతవరకు మిలిటరీ దెబ్బలు తినలేదురా. రేయ్, తినడానికి వేనా గారెలా లేక బూర్లా? బావా, నా లవర్ నన్ను కొట్టేలా చేసావు, ఎప్పుడు తను నన్ను హత్తుకునేలా చేస్తావు? అందుకే నిన్ను ఎలక్ట్రికల్ ట్రైన్ లో దుబ్బాడకు తీసుకువెళ్తున్నా. ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? డైలీ క్వార్టర్ కొట్టేవాడు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే బావిలో దూకుతానని బెదిరిస్తాడు. అదే పద్ధతిలో నీ లవర్ని బెదిరించి దానిలోకి తీసుకుంటాం. అర్థం కాలేదే. నీకు అర్థమై ఉంటే షాక్ అయి ఉండేవాడిని. నీకు అర్థం కాలేదు కదా? అయితే ఈ ప్లాన్ సక్సెస్. నీ లవర్కే స్టేషన్ వచ్చేసింది, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఓకే. హలో, నవ్వకండి, చాలా సీరియస్ మ్యాటర్. నా ఫ్రెండ్ మిమ్మల్ని బావా, నేనే ట్రై చేస్తానరా, ప్రాక్టీస్ కూడా చేసి వచ్చా. నీ వెనక నేను తిరుగుతాను ప్రతి క్షణము, గుండె నొప్పి వచ్చినా మరచిపోను. 90 రోజులు నువ్వు నన్ను పడికాపులు కాయించిన కారణాన్ని ఎప్పుడు తలుచుకున్నా నా గుండె ముక్కలవుతుందే ప్రేయసీ. నా నయంతారా కలలు నాశనమైపోయినా నువ్వు నా మొహాన కాండ్రించి కాండ్రించి ఊసింది. అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. పర్వాలేదు, తుడుచుకోండి. ఎప్పుడు చెప్పిన మాట వినిచా ఎందుకురా? హలో, నవ్వకండి, ఎక్స్క్యూజ్ మీ. ఇంత జరిగిన తర్వాత కూడా నా ఫ్రెండ్ని లవ్ చేయకపోతే రన్నింగ్ ట్రైన్ నుంచి దూకే చేస్తాడు. లవ్ లో పడ్డవాడిని చూసుంటారు, కానీ లవ్ కోసం ట్రైన్ నుంచి కింద పడ్డవాడిని చూసారా? ఇప్పుడు లైవ్ గా చూడబోతున్నారు. మామా, ఏంట్రా నీ ప్లాన్ ఇంత చీప్ గా ఉంది? ఒక లిమిట్ దాటాక వచ్చే లవ్ చీప్ గానే ఉంటుందిరా. ఆ చీప్ లవ్ కి చీప్ ప్లానే వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే, బాయ్ బాయ్ బావా. కమ్ ఆన్. ఏంట్రా? ఏం లేదు, తనతో చివరిగా ఒక మాట. ఐ లవ్ యూ సో మచ్ ఐశ్వర్య. ఇలాంటి ఒక ఎమోషనల్ కుర్రాన్ని మీ లైఫ్లో మిస్ అవ్వబోతున్నారా? లవ్ ఫెయిల్యూర్ తర్వాత మీరు గడ్డం కూడా పెంచలేరండి. బాగా ఆలోచించి చూసుకోండి. ఓకే, 11వ రోజు తద్దినానికి వచ్చి మీరిద్దరూ పీకల వరకు బాగా బిర్యానీ తినండి మామా. ఏ, ఇప్పుడు నేను చెప్పినట్టు వింటారా లేదా? లవ్ చేస్తున్నానని చెప్పు, వింటాను. ముందు దూకునని ప్రామిస్ చేయండి మీరు. ఓకే, మదర్ ప్రామిస్. ఎస్. చూసావా ఎలా దొరికిందో, బాగా వర్కౌట్ అయింది. ఇంకేముంది, పప్పన్నమే. రండి అభిమన్యు గారు, రండి. ఎందుకంటే అక్కడ నుంచి దూకితే చిన్న చిన్న గాయాలతో ఎస్కేప్ అయిపోతారు. కానీ నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ వస్తోంది, అక్కడ నుంచి మీరు దూకితే కన్ఫర్మ్ పోస్ట్ మార్టమే. ప్లాన్ ఎలా ఉంది? వాట్ ఏ క్రిమినల్ బ్రెయిన్. ఏయ్, ఐశ్వర్య అని పేరు పెట్టుకుంటే పెద్ద ఐశ్వర్య పచ్చనని ఫీలింగ్. ఉండరా, ఏదో యావరేజ్ సెటప్ లో ఉన్నావు కదా అని పెళ్లి చేసుకొని నీకు ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటే ఒక మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుంటున్నావు. ఛాన్స్ మిస్ చేసుకుంటున్నానా? వాట్ ది హెల్? ఏంటి హెల్లు బెల్లు? ఇలా చూడు, ఇన్నాళ్ళు నేను నచ్చలేదని నువ్వే నన్ను రిజెక్ట్ చేసావు, ఇప్పుడు నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. నువ్వు నాకు అస్సలు నచ్చలేదే. ఐ హేట్ యు సో మచ్. ఏయ్, తన నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా? తెలిసే చేస్తున్నావా? మరేంటి బావా, మన రెండు రాష్ట్రాల్లో ఇది తప్ప ఇంకో అందగత్తే లేదా? ఈ ఐశ్వర్య లేకపోతే ఇంకో దీపికరా? దీపిక కూడా లేకుంటే రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా చాలా మంది ఉన్నారు రా, ఎవరో ఒకరు పొరా.
రేయ్, వాడు బాగా కోపంలో ఉన్నాడు, ఒక మంచి కాఫీ తాగితే సెట్ అయిపోతాడు. రేయ్, రేయ్ ఆగరా, నువ్వు ఇలా రెండు ముక్కల్లో అంతా తేల్చేస్తే మీ నాన్న కళ ఎలా నెరవేరుస్తావు? తనకంటే అందమైన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని చూపిస్తాను, అందుకు ఎన్నేళ్లు పట్టినా పర్వాలేదు. నీకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. రే బావా, మధ్యాహ్నానికి ఏం చెప్తావరా? గుడ్ ఆఫ్టర్నూనే కదరా. రే తినడానికిరా. రే నువ్వేంట్రా, బక్రీద్కి బాషా ఇంటికి బిర్యానీకి వచ్చావా? ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి అంటావు, మనం నిరాహార దీక్ష చేస్తున్నా. నాకదంతా తెలీదు, నాకు బిర్యానీ కావాలి. రే నిన్ను. రే చూడరా, వీళ్ళందర్నీ, వీళ్ళంతా డబ్బు కోసమో లేక కోటర కోసమో వచ్చిన వాళ్ళు కాదురా, ప్రేమ కోసం లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళరా. ఈ బ్యాచ్ ఇచ్చాపురం నుంచి తడ వరకు మద్దతు పలకడానికి వచ్చారు. ఆ బ్యాచ్ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మద్దతు పలకడానికి వచ్చారా? ఇలా వీళ్ళంతా ఉదయం నుంచి ఆకలిని చంపుకుని పోరాడుతుంటే నువ్వు మాత్రం ఆకలిగా ఉంది బిర్యానీ కావాలంటున్నావే, న్యాయమా? సారీ బావా, ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాను రా, వచ్చేస్తుంది. త్యాగమే మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. అవునవును, త్యాగమే మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. సిబి ఎవరికి? టేక్ ఇట్. ఎంబి సార్ టేక్ ఇట్. ఫుడ్ కొడితేనే ఏ పనైనా చేయగలం. వీడెవడ్రా బావా, అసలే ఆకలిగా ఉంటే బొకే ఇచ్చి వెళ్తున్నాడు? వీడి పేరు సుల్తాన్ భాయ్, బుహారి హోటల్లో కూరగాయలు తరుగుతుంటాడు మావా. వీడే మన సంఘానికి స్లీపర్ సెల్. స్లీపర్ సెల్లా? లేకపోతే సెకండ్ హ్యాండ్ సెల్లా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గురించి వినుంటా, బొకే బిర్యానీ గురించి వినుంటా. బొకే బిర్యానీనా? సిబి అంటే చికెన్ బిర్యానీ, ఎంబి అంటే మటన్ బిర్యానీ. రేయ్ మరీ గట్టిగా పిలిచకరా, గుడ్డు బయటకు వచ్చేస్తుంది, దొరికిపోతాం రా, అలా సైడ్కి వెళ్దాం. రే బావా, ఒక లీడర్ గా కార్యకర్తలతో నాలుగు మాటలు చెప్పొస్తానరా. ఓపెనల తరలొచ్చిన యువకులారా, మీరే మన సంఘానికి పిల్లర్లు, మీ నాయకుడుగా నేనే చెప్పు. వేడి తగ్గిపోద్దు, మనం ఒక చిన్న ఇంటర్వెల్ తీసుకుందాం. సరే బావా, నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగాలరా. ఏంటి, తిన్న దరగలేదా? జింజర్ సోడా కావాలా? అది కాదురా, వాళ్ళంతా తినకుండా ఆకలితోనే నిద్రపోతున్నారు, మనం పీకల దాకా తిని ఖుషీగా నిద్రపోతున్నాం, వాళ్ళకి మనకి తేడా ఏంట్రా? ఒక నాయకుడికి కార్యకర్తకున్న తేడానేరా. అర్థం కాలేదే మామా. నాయకుడి కోసం గుండు కొట్టించుకునేవాడు కార్యకర్త, కార్యకర్తకే గుండు కొట్టేవాడు నాయకుడు. అలా చేయడం పాపం కదా? ఏదిరా పాపం, ఒక నాయకుడికి పుట్టినరోజు అంటే 50 మేకలకి 100 కోళ్లకి అది చచ్చినరోజు. అవి చచ్చాయని ఇంకా నువ్వు జీవితంలో కొన్ని నగ్న సత్యాలు తెలుసుకోవాలరా, అందుకు నువ్వు అభిమన్యుడిగా కాదు చాణక్యుడిగా మారాలి. చాణక్యుడా? అతనెవరు బావా? కొట్రా కొట్టు, హాఫ్ బాయిల్ తిన చేతిని కడుక్కొని కొట్టు. నన్నే కొట్టే రేంజ్కి వచ్చేసావు కదా. సారీ బావా, నాకు నైన్ తారాకు మధ్యలో అడ్డంగా వచ్చావా, అందుకే టెన్షన్ అయ్యాను. ఆ రోజు నైన్ తారాని ఎవరు అన్నావు కదరా? లేదు బావా, నేను డిసైడ్ అయిపోయాను, నేరుగా కేరళకి వెళ్తున్నావు, రోడ్డు రోడ్డు వెతుకుతున్నావు, నైన్ తారా లాంటి అమ్మాయిని వెతికి కని పెడుతున్నావు. రోడ్ల వెంటబడి వెతికితే నైన్ తారా దొరకదురా, 4 కుక్కలు వెంటబడి కరుస్తాయి. పోరా వెళ్ళి ఐశ్వర్య కాళ్ళ వేళ్ళ పడి లవ్ ను ఓకే చేయించుకునే పని చూడు. ఐశ్వర్యనా? ఎవరది? దాన్ని ఎప్పుడో తీసి పారేసాను. రేయ్ తీసి పారేయడానికి తనేమన్నా పుచ్చుంకాయా? నీ లవ్వర్రా. ఇలా చెప్తే నీ బుర్రకెక్కదులే, నిజాన్ని బయటకెక్కించే మిషన్ని ఓపెన్ చేస్తానుండు. ఇదిగో తాగు. ఒక్క నిమిషం, నువ్వు చెప్పిందంతా విని కూడి తీసి భాగించినప్పుడు నువ్వు ఐశ్వర్యని తీసి పారేశావు అంతే కదా? అంతే. మరి కానీ ఇప్పుడు చెప్పు. నేను తనని తీసి పారేశానని చెప్పలేను, కానీ తను నన్ను తీసిపారేసిందని చెప్పొచ్చు. ఎస్. తను నన్ను తీసిపారేసిందని చెప్పలేను, తను నన్ను ఒక కామెడీ పీస్గా చూసిందని చెప్పొచ్చు. తాగు. తను నన్ను ఒక కామెడీ పీస్గానే చూస్తోంది బావా, కానీ ఆ తెల్ల చాక్ పీస్ని నేను సిన్సియర్ పీస్గానే చూస్తున్నాను బావా. ఐ లవ్ యు ఐశ్వర్య,
I love you seriously, truly, lovely, luckily. పోలీసులు కొట్టినా సరే నిజం చెప్పని వాళ్ళు ఒక్క బీర్ కొడితే చాలు మొత్తం గక్కేస్తారు. నువ్వు తనని ఎంతగా లవ్ చేస్తున్నావు నాన్న? తనని కలవడమే పెద్ద లక్ బావా, లక్కీగానే చిక్కిందిరా. మనం ఎక్కడికి వెళ్తున్నాం బావా? మాల్కి రా. మాల్కి వెళ్ళి మల్టీప్లెక్స్ లో సినిమా చూడబోతున్నావు? లేదు, నాలుగు గేదెలు మేపడానికి వెళ్తున్నావు. మరేంట్రా, ఎలా నీ చేత ఒకే ఒక బీర్ తాగించి నీ మనసులో ఉన్న గాఢమైన ప్రేమని ఎలా నిద్ర లేపానో అదే విధంగా నీ లవర్ ఐశ్వర్య బీర్ కొనివ్వబోతున్నావు బావా? కాదు, బీడి కట్ట కొనివ్వబోతున్నా. నేను సీరియస్ మూడ్ లో ఉన్నాను. మీ ఇద్దరిని కలపడానికి నేను ఎల్ఎస్పి చేయబోతున్నాను. ఎల్ఎస్పియా? అవును మావా, లవ్ స్టాండప్ ప్లానింగ్. అర్థం కాలేదే. నువ్వు చూడ్డానికే తెల్లదొరలా ఉంటావురా, కానీ పొట్టబుడిస్తే అక్షరం ఒక్క రాదు. అందుకే తెలుగులో చెప్తాను, అర్థం చేసుకో. ప్రేమని నిలబెట్టే పథకం. ప్రేమని నిలబెట్టే పథకమా? నీ లవర్ ఐశ్వర్య, తన ఫ్రెండ్ ఇడ్లీ పాత్ర కౌసల్య ఓసీలో ఏసీని ఎంజాయ్ చేయడానికి ఈ మాల్కే వచ్చారు. నువ్వు స్ట్రైట్ గా వెళ్ళి కౌసల్యని గట్టిగా కౌలించుకుని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయి. కౌసల్యకి ప్రపోజ్ చేస్తే నా లవర్ ఐశ్వర్యకి నా మీద ఎలా లవ్ వస్తుంది? ఇక్కడే నువ్వు నన్ను గమనించాలి. మన ఊర్లో అమ్మలు చంటి పిల్లలకి అన్నం తినిపిస్తారు. ఆ పిల్లలు అన్నం వద్దని మారం చేస్తారు. అప్పుడు అమ్మలు నువ్వు తినకపోతే పక్కింటి పిల్లలకు పెడతామని బెదిరిస్తారు. వెంటనే ఈ పిల్లలు ఏం చేస్తారు? అదే ఫార్ములారా. నువ్వు తిన్నగా వెళ్లి కౌసల్యని హక్ చేసుకున్నావంటే జలసేన ఐశ్వర్య నీ మీద ఉన్న లవ్ ని ఓపెన్ చేస్తుంది. సూపర్ ఐడియా బావా. కౌశల్యని హక్ చేసుకుని ప్రపోజ్ చేసేటప్పుడు తను నన్ను చెప్పు తీసి కొట్టిందంటే తను చెప్పు అసలే మందంగా ఉంటుంది. ఇక్కడే మళ్ళీ నువ్వు నన్ను నోట్ చేయాలి. ఆల్రెడీ నేను కౌశల్యతో మన ప్రేమను నిలబెట్టే పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను రా. ఇప్పుడు తను మన పక్కే. ఆసు అభిమన్యు ఆసు. సరే, నీ హీరో అభిమన్యు ఇక్కడ. ఏ, నీ మనశాంతిగా ఉండడం నీకు ఇష్టం లేదా? హాయ్ అభిమన్యు. హాయ్. ఏంటి మిస్టర్ అభిమన్యు, ఐశ్వర్య లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా అన్నారుగా, ఇప్పుడేంటి మళ్ళీ రోజు పట్టుకుని నా ముందొచ్చి నుంచున్నారు? మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే లేదా? హలో మేడం, ఒక్క నిమిషం, మీ చేత తిట్లు చీవట్లు అట్లు తినడానికి రాలా, వేరే పని మీద వచ్చాం. రే మామ, కాని రే. ఐ లవ్ యూ కౌసల్య, ఐ వాంట్ టు వెడ్డింగ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ కౌసు. ఇంతవరకు సెకండ్ ఆప్షన్ లో ఉన్న మీరు ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కి వచ్చారు. కంగ్రాచులేషన్స్. దయచేసి నన్ను వెయిటింగ్ లో పెట్టకండి. ఇంతవరకు ఐశ్వర్య ఐశ్వర్య నడిచింది, ఇప్పటి నుంచి కౌసల్య కౌసల్య అని కేకలేస్తుంది. అక్కడ అభిమన్యు అభిమన్యు అని సౌండ్ వస్తుందా? కొండలా ఉన్న మీరు నాకు పర్వతం అంత నచ్చేశారు. మిమ్మల్ని లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, హనీమూన్కు వెళ్ళి మీలాంటి బొద్దు బొద్దుగా ఉన్న 10-15 మంది పిల్లల్ని కనాలి. నన్ను పెళ్లి చేసుకుంటారా కౌసు? Will you marry me? అయ్యో, ఈ సంతోషంలో ఇప్పటికిప్పుడే 50 కిలోలు బరువు తగ్గినట్టున్నానే. ప్రపోజ్కి 50 కిలోలు తగ్గిందట. పెళ్ళైన తర్వాత ఇరగదీసి ఇరగదీసి సిక్స్ ప్యాక్ తెప్పించేయచ్చు. ఏంట్రా ఇది, పెనాల్టీలో గోల్ కొట్టేదానిలా వెనక్కి వెళ్తోంది, కొట్టకూడని చూడకూడదేమో. ఏం చేస్తుందిరా? I love this idiot. I love this lovable idiot. కపరా, ఏంటి కపరా మామా ఉంది, ఎలుగుబంటి పట్టుకున్నట్టుగా. లూజు, అత్త నేను అసూయపడాలని నేను ప్రపోజ్ చేస్తున్నట్టు నటిస్తున్నాడే, అది అర్థం చేసుకోకుండా ముద్దులు కూడా పెట్టేశా, కాస్త బుర్రుందా నీకు? ఏంటి ఏదో మాడితున్న వాసన వస్తుందే. ఓహో, లోపల తందూరి పోయి బాగా కాలి మండిపోతుందో. ఏ కౌసల్య. అవును, కౌసల్యే నా పేరు. ఏంటి కుర్రాళ్ళు నీ వెనకే పడాలా? నీకు మాత్రమే ప్రపోజల్స్ రావాలా? ఏ నువ్వు మాత్రమే లవ్ చేయాలా? మేమేమీ చేయకూడదు కదా. ఇలా చూడు, అనవసరంగా నన్ను చూసి అసూయ పడకు చెప్పేశాను. నేను నిన్ను చూసి అసూయ పడుతున్నాను? అవును, నాకు ఇలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ దొరుకుతున్నాడని తెలియగానే నీకు ఒళ్ళంతా మండిపోతోంది కదా. ఐశ్వర్య మేడం, నేను ఆవిడ లవ్ చేసేటప్పుడు మీరు ఒక ట్యూనర్ గా ఉండి హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, ఆవిడ ఒక ట్యూనర్ గా ఉండి హెల్ప్ చేయమనండి. అవును కదా, ఇక నుంచి నువ్వు ఒట్ట ఐశ్వర్య కాదు, ట్యూనర్ ఐశ్వర్య. ఏమంటావు? ట్యూనర్ ఐశ్వర్య. అయ్యో, ఛాన్సే లేదండి, సూపర్ పెర్ఫార్మెన్స్, చంపేశారు. బావా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, యాక్టింగ్ లో సౌందర్య తర్వాత మీరేనండి, ఎంత బాగా యాక్ట్ చేశారో. ఏంటి యాక్ట్ చేస్తున్నానా, లూస్ లాగా మాట్లాడుతున్నావేంటి? లూసా? బావా, మన ప్రేమను నిలబెట్టే పథకం గురించి తనకు చెప్పలేదు. పెర్ఫార్మెన్స్ లైవ్ గా ఉంటుందని చెప్పకుండా వదిలేసా? ఉండ్రా, ఈ తాటకి కూడా భయపడితే ఎలారా? వచ్చినందుకు ముద్దు దొరికింది, ఐశ్వర్య కూడా జలస్ అయింది, వచ్చిన పని అయింది. ఇలా చూడమ్మా, నా ఫ్రెండ్ లవ్ కోసం నిన్ను ఊరగాయలా యూజ్ చేసుకున్నావు, మరీ ఫీల్ అవ్వక నీ లార్జ్ సైజ్ కి XXL లాంటి లవర్ దొరుకుతాడు, తగులుకో.
మామా వచ్చిన పని సక్సెస్, రా వెళ్దాం. ఏరా, నేనేమైనా ఆటలో అరటి పండు అనుకున్నావా, కర్రీలో కరివేపాకు అనుకున్నావా? వాడుకుని పక్కన పడేయడానికి నీ అబ్బానికి ఎంత ధైర్యం! ఇడిచాడు, నాకు మొదటి నుంచి నీ మీద ఒక కన్నుంది. ఏదో ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ వెంట పడుతున్నావు కదా అని నేను గమనున్నాను. ఇప్పుడు నువ్వే ఇక్కడికి వచ్చి పబ్లిక్ లో అందరి ముందు నాకు ప్రపోజ్ చేసావు. బుద్ధిగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోకపోతే ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసి నీ మీద కేసు పెట్టి సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్తాను. ఏంటి, ఏదో మాదే తప్పని సైలెంట్ గా ఉంటే మరీ ఓవర్ గా రెచ్చిపోతున్నా? నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో, అన్నానికే ఊరగాయ, ఊరగాయకు అన్నం కాదు. ఇంకెప్పుడైనా నా ఫ్రెండ్ కి లవ్ టార్చర్ పెడితే చెవి మీద ఒక్కటి. ఈ పెళ్లి జరగకపోతే నా చావుకి మీరే కారణం అని అందరికి వాట్సాప్ ఇమేజ్ పంపిస్తాను. థాంక్స్, బై బై. కౌసల్యా సిస్టర్, చెప్పండి బ్రదర్. ఏం లేదు, మీరు ఎప్పుడైతే కిస్ చేశారో అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు. ఇంత జరిగిన తర్వాత మీ సంతోషకరమైన జీవితానికి నేను అంటున్నాను. వాట్సాప్ లో బెదిరిస్తే కానీ దారికి రారు, మామూలుగా చెప్తే విన్నారు కదా. డార్లింగ్, ఇంటికి వెళ్ళి అమ్మని పెళ్లికి మంచి ముహూర్తం చూడమని చెప్పు, అలాగే ఫస్ట్ నైట్ కి చూడమను. బాయ్. మావా, నీకు అదృష్టం గంగాళంలా తగులుకుందిరా. ఎంజాయ్. మావా దొరికింది. మాఘమాసం 20వ తేదీ 9:10 శుభముహూర్తం, అప్పుడు పెళ్లి పెట్టుకుందాంరా. ఆ రోజు రాత్రే 2:30 బ్రహ్మ ముహూర్తం ఉంది, అప్పుడు ఫస్ట్ నైట్ పెట్టుకోవచ్చు. ఓకేనా మావా? దానికి ముందు మంచి ముహూర్తాలు లేవురా. ఇలా చూడు, మనకి ఎక్కువ టైం లేదు. మన ఫ్రెండ్స్ కో ముక్క చెప్పామనుకో తలో పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. రా వెళ్దాం. ఆగ్రా, ఐశ్వర్యతో నా ప్రేమ నిలబెడతాను అని కౌశల్య రూపంలో భూతాన్ని నిలబెట్టావు కదరా, అదేమో పెళ్లి చేసుకో అని దెయ్యం పట్టిన కాంచన టూ లాగా పీక్కు తింటోంది. ఇప్పుడు నేను చేయమంటావురా? మామా, తనకేం తక్కువరా, బాగా బబ్లీగా ఉంది కదరా. తనని బైక్ లో కూర్చోబెట్టుకుని స్పీడ్ బ్రేకర్ మీద 10 సార్లు ఎక్కించి దించావనుకో సన్నబడిపోద్దే. విసికించకరా మామా, నిద్రపోతున్నప్పుడు గుడ్ నైట్ అయిపోతే మస్కిటో కాయలు ఎలిగించట్లా, ఇది అంతేరా ఐశ్వర్య లేకపోతే కౌశల్య. కౌశల్యని పెళ్లి చేసుకుని అంబుజం ఊరగాయకి ఎండి అవరా? అయినా నీకెక్కడో మచ్చుందిరా. ఎందుకు అడుగు? లైఫ్ లాంగ్ నువ్వు మందుకి ఊరగాయ కొనాల్సిన పనే లేదు. మందుకి ఊరగాయ కావాలంటే కౌశల్యని రెండో పెళ్లి చేసుకో. మావా, నువ్వు అలా మాట్లాడకూడదు, ఎంతైనా తను నీ లవర్ రా. దాన్ని పట్టుకుని నా లవర్ అంటావేంట్రా? ఇప్పుడు చెప్తున్నాను బావా, విను. నాకు ఐశ్వర్య వద్దు, కౌశల్య వద్దు, నేను ఇలాగే ఒక బ్యాచులర్ గా నీ ఫ్రెండ్ గానే ఉండిపోతాను. నాకు కట్టుకున్న పెళ్ళాం ఇవ్వాలని ఫేషియల్ చేయించుకుంటే వీడొచ్చేసి ముద్దు పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఊరుకుంటే లాభం లేదురా. మామా, నీ లవర్ ఒకదానేగా రమ్మను? అవునరా, ఒకదానే. దాని నా లవర్ అనుకురా, హార్ట్ అటాక్ వస్తుంది. సరే, ఫీల్ అవ్వకు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లి ఆ బండబొమ్మ కాళ్లు పట్టుకుని వెక్కి వెక్కి ఏడిస్తే వచ్చే కన్నీర్లో పిల్లలు పడవలు చేసుకుని ఆడుకోవాలరా. ఆ రేంజ్ లో నువ్వు తనకి అపాలజీ చెప్పాలి. ఏడుపు రాకపోతే ఫస్ట్ నైట్ అప్పుడు తను పాల గ్లాస్ తో వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకో. ఏడుపు వస్తుంది కదా, ఇదే మూడు లోపలికి వెళ్ళమ్మా. ఏంట్రా చెత్త వేయడానికి వెళ్ళిన ఆంటీలా వెంటనే వచ్చేసావు? ఏ, తను మేకప్ వేసుకోకుండా వచ్చిందా? ఏంట్రా రైల్వే స్టేషన్ లో సమోసా నరిచినట్టు చెప్పిందే చెప్తున్నావు, నీ వల్ల కాదు గానీ నాతోరా. హాయ్ అభిమన్యు. హాయ్ అల్లుడు. ఏంటల్లుడు, కౌశల్యని ఏకాంతంగా మీట్ అవుదామని వచ్చారు కదా, ఇప్పుడు టోటల్ ఫ్యామిలీని చూడగానే ఎస్కేప్ అవుతున్నారు. అబ్బే, అలాంటిదేం లేదు, ఒక ముఖ్యమైన పని అందుకే. మీరు ఎలా పిలిస్తే రారు. ఎవడ్రాయుడు, ఆర్డర్ చేసుకుని తిన్నారా లేక డస్ట్బిన్ లోంచి తెచ్చుకొని తింటున్నారా? ఇంత గలీజ్గా ఉందండి. ఐఎమ్ పద్మనాభం,
పాయింట్ టు పాయింట్ పద్మనాభం అంటే అందరికీ తెలుసు. పాయింట్ టు పాయింట్ బస్ లో కండక్టర్ గా వర్క్ చేస్తున్నారా సార్? నోను, నేను పాయింట్ పాయింట్ గా మాట్లాడతాను, అందుకే అందరూ నన్ను ముద్దుగా పీపీ అని పిలుస్తారు. అలా కాకుండా విపి అని ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. వెటకారం చేశారమ్మా, ఈయన మేనేజ్ చేశారమ్మా. దిస్ ఈజ్ మై వైఫ్ అంబుజం పద్మనాభం, అంబుజం ఊరగాయ కంపెనీ ప్రొప్రైటర్. అంబుజం ఊరగాయ ఎప్పుడు వినలేదే. వీధుల్లో తోపుడు బండ్లో పెట్టి అమ్ముతూ ఉంటారా? నో 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 నో, కార్పొరేట్ కంపెనీని మా టార్గెట్. హి ఇస్ మై సన్ అశ్విన్. శత్రుల లిగిపోతుంది సర్. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. ఆ నెలలో అమెరికా వెళ్ళిపోతాడు. హై 2%. వీడే 5% కలిపితే ఒక్కల్లా ఉన్నాడు, మనల్ని 2% అంటాడేంట్రా? షీ ఇస్ కౌసల్య పద్మనాభం. హలో, ఇక మీద కౌసల్య అభిమన్యు. నాకు చుట్టూ తిరిగి మాట్లాడడం తెలియదు. అయితే స్టూల్ మీద నుంచొని మాట్లాడండి. నాకు నవ్వే రాలేదు. పర్లేదు, మీకు ఎక్కడో కాలింది కదా, చాలు. కమింగ్ టు ది పాయింట్, అల్లుడు గారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి అమ్మాయిని చూడడానికి బ్రేక్ఫాస్ట్ వస్తున్నారు. తిని ఫినిష్ చేద్దాం, నిశ్చితార్థం ఎప్పుడో ఫైనల్ చేద్దాం. లంచ్ కి మేమంతా మీ ఇంటికి వస్తాం, లంచ్ చేసేస్తాం. ముహూర్తం ఎప్పుడో ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత రెండు ఫ్యామిలీలు కలిసి డిన్నర్ కి వెళ్దాం, అక్కడ కూడా తినేద్దాం. శోభన ముహూర్తం ఎప్పుడో డిసైడ్ చేసి మారేద్దాం. ఇక మేము బయలుదేరుతాం. అల్లుడు గారు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటి, తిన్నదంతా గొంతులోనే ఉందా? పోర్క్తో దించాలా? అదంతా మేం చూసుకుంటాం, ఏదో లైట్ గా తిన్నాం. బిల్లు మాత్రం మీరు పే చేసేయండి. ఏంటి అలా చూస్తున్నావు అల్లుడు, ఇక మాకు అంతా మీరే. అంబుజం ఊరగాయ మర్చిపోకండి. ఏంట్రా మామ, పాంచాలి చీరలాగా లాగుతూ ఉంటే వస్తానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలరా? వచ్చే మాఘమాసం 20వ మంచి ముహూర్తం ఉంది, 9:30 పెళ్లి పెట్టుకుందాం. ఆ రోజు రాత్రి 2:30 బ్రహ్మ ముహూర్తం, అప్పుడు ఫాస్ట్ నైట్ పెట్టుకుందాం, ఏమంటావు? ఏయ్ ఆగవే, మాటి మాటికి కుక్క పిల్ల వచ్చి వాడి బుగ్గ నాకే సిలిపోతున్నావు. ఏంటి బ్రదర్, మర్చిపోయావా? వాట్సాప్, ఇమేజ్, సూసైడ్ డ్రామా, సుప్రీం కోర్ట్. చెంటిపేటకి చెవులు గుట్టించినట్టుగా కెవ్వు నరుస్తావేంట్రా? ఇది హాస్పిటల్ బావా. ఇలా ఏమి జరగకుండానే ఆక్సిజన్ మాస్క్, గ్లూకోజ్ బాటిల్ పెట్టుకుని హాస్పిటల్లో దాక్కున్నావు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నువ్వు ఊళ్ళో ఎక్కడున్నా సరే ఆ ఊరగాయ పార్టీ నిన్ను వెతికి కనిపెట్టి జాడీలు పెట్టి మూసేస్తారా? జైలు తర్వాత మనకు సేఫ్టీ ప్లేస్ ఇదే. విఆర్ ఇన్ ద సేఫ్ జోన్. మనం అక్కడికి వెళ్ళకపోతే మనల్ని వెతుకుంటూ ఇంటికి వస్తారా? ఏ టైంలో మా వాడు మీ కౌసల్యం చూశాడో గానీ హాస్పిటల్ పాలైపోయాడు, లేవడానికి 6 నెలలు పడుతుందని చెప్పేశాన్రా. నిన్ను నమ్మొచ్చంటావా? ఆబ్వియస్లీ, వాళ్ళది ఆర్థోడాక్స్ ఫ్యామిలీరా, హచ్చని తుమితేనే అపశకును అనుకుంటారు. నిన్ను హాస్పిటల్లో చేర్పించామని తెలిసిందిగా, ఇక నిన్నెప్పటికీ అల్లుడిగా ఒప్పుకోర్రా. నమస్తే సార్. ఐశ్వర్య రండి రండి కూర్చోండి. రేయ్, ఊరుకుంటే ఒక పళ్ళెంలో జాకెట్ బిట్టు పువ్వులు పసుపు కుంకుమ బిట్టి పిలిచేలా ఉన్నావు, తను నీకోసం రాలా? హలో, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి వెళ్ళండి. రండి రండి, అందరూ రండి, వచ్చి మీ అల్లుడి గారిని చూడండి. నువ్వు ప్యాంట్ లాక్కమ్మా, వదులు వదులు. మిస్టర్ పీపీఎన్ ఫ్యామిలీ, మీకు బోర్ కొడితే కనక మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి చక్కెర పొంగలి ప్రసాదాన్ని నాకేసి జగదాంబా జంక్షన్ లో జంతికలు నమిలేసి ఇంటికి వెళ్ళిపోండి. పేషెంట్ ని అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఇంత దూరం వచ్చా అల్లుడి గారిని చూడకుండా ఊరికే వెళ్ళిపోమంటావా? ఊరికే ఎవరెళ్ళమన్నారు? వెళ్లేటప్పుడు యూరిన్ టెస్ట్ చేయించుకుని వెళ్ళండి. హలో, స్టాప్ ఇట్, ఓవర్ గా మాట్లాడకండి. మేమేం పేషెంట్ ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. విజిటింగ్ అవర్స్ లో పెళ్లి విషయం మాట్లాడి డిసైడ్ చేద్దామని వచ్చాము. ఇప్పుడెందుకు వాంతి వచ్చేలా నవ్వుతున్నావు? ఆపు. ఏ రోజైతే నువ్వు పెళ్లి ఊసి ఎత్తావో ఆ రోజు నుంచి మా వాడు వడదెబ్బ తగిలిన ముసలల్లా పడిపోయాడు. పెద్ద అపశకునం. అపశకునమా? పీపీ అంకుల్ తొందరపడకండి, చెప్పేది విని అపశకునం అది ఇది అని పెళ్లిని మాత్రం క్యాన్సిల్ చేయకండి. మీ అల్లుడికి ఏం కాలేదు చూడండి, మంచి హెల్దీగా దిట్టగా ఉన్నారు. నాకు తెలియదా, అతనికి లవ్ ఫేవర్, పెళ్లి చేసి హనీమూన్కు పంపిస్తే కౌసు, అటు ఇటు చేసి చివరికి మీ లవ్ కి నన్ను ఊరగాయ చేసేసావు కదా. ఫీల్ అవ్వు కైషు, నువ్వు కూడా ఏదో యావరేజ్ గా ఉన్నావు, నీకు కూడా మంచి కుర్రాడు దొరుకుతాడు. హలో,
ఏంటి, ఏదో ముగ్గుల పోటీకి మార్కులు వేయడానికి వచ్చిన జడ్జిలాగా మీలో మీరే మాట్లాడుకుంటారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను, అది విని మీరంతా షాక్ అవుతారు. రే ఆసు, వద్దురా, నన్ను నాపకరా. నా ఫ్రెండ్ అభిమన్యుకి షుగర్ ఉంది. వెల్కమ్ టు షుగర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంది. మా దృష్టిలో షుగర్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాషన్. ఏంట్రా వీళ్ళు, స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నట్టు షుగర్ ఉందని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నారు? అల్లుడు గారు, త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వండి. మరుసటి రోజే మిమ్మల్ని బ్యాచిలర్ లైఫ్ నుంచి నేను డిశ్చార్జ్ చేస్తాను. కౌశల్, రేయ్ హర్చి కుక్క మీద పడుతుంది బుగ్గలు, జాగ్రత్త. బై డార్లింగ్. పదరా. వీళ్ళ డిక్షనరీలో సిగ్గనే పదమే లేదనుకుంటా. ఏంటి షారుఖ్ ఖాన్, ఈ ట్యూస్డే ఎదురు చూడలేదు కదా, ఎలా ఉంది? నా కోసం తవ్విన గోతిలో నిన్నే పడేశాను. ఇది గొయ్యి కాదు, ఊబి. బయటికి రానే రాలేవు. బాయ్. మిస్టర్ సల్మాన్ ఖాన్, మీ షారుఖ్ ఖాన్ ని భద్రంగా చూసుకోండి. బావా, నాకు బీరే కదా, కొనిస్తాను. ఈ పెళ్లికి రెండింటికి ముహూర్తాలు రాయించుకుని వచ్చేసాను. పాయింట్ టు పాయింట్ పద్మనాభం అంటే మాటల. నా కూతురు పెళ్లి, నా కొడుకు పెళ్లి ఒకే ముహూర్తంలో ఒకే మండపంలో జరిపించాలని ఆశపడ్డాను. అందుకే మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాను. విషయాలన్నీ మాట్లాడుకోవడం అయిపోయాయి, మా అందరికీ ఓకే. నీ మీద నా నమ్మకంతో నేను కమిట్ అయిపోయాను. ఇదిగో చూడు, పీపీ అంకుల్ పీపీ అంకుల్ అని అభిమానంగా పిలిచావు కదా, అప్పుడే నిర్ణయించుకున్నాను మా ఇంట్లో దీపం వెలిగించబోయే మహాలక్ష్మివి నువ్వేనని. నీకు ఒక మంచి కుర్రాడు దొరుకుతాడని ఆ రోజే చెప్పానా, చూసావా మా అన్నయ్య దొరికాడు. ఐస్, త్వరగా మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, కంపెనీలో ఇచ్చి వీసా అప్లై చేయాలి. ఎందుకంటే మనం హనీమూన్ కి నయగర ఫాల్స్ పోయి సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టామనుకో, లైక్స్ మనకి సునామీలో వస్తాయి. యాక్చువల్లీ ఐ సిగ్గుపడకుండా చెప్పరా, నువ్వు చెప్తావా నేను చెప్పరా? అప్పో కంట్రోల్. ఐస్, ఐ లవ్ యూ. I love you so much. నువ్వు తీసిన గోతిలో నువ్వే జారిపడ్డావుగా ఐశ్వర్య, నువ్వే జారిపడ్డావుగా. ఎరా అబ్బి, నేనే ఆ ఊరగాయ ఫ్యామిలీలో గుజ్జైపోయానని పిచ్చ కోపంతో ఉంటే అది చాలదనట్టు అని ఎగతాలు చేస్తున్నావా? నేను ఆట పట్టించను. అశ్విన్ నీకు నచ్చలేదు, ఇంకెవరైనా నచ్చుంటే మీ నాన్నకి చెప్పి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయించుండొచ్చుగా. నాన్నేంట్రా క్యాన్సిల్ చేసేది, నేనే క్యాన్సిల్ చేసేస్తాను, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఆ అమూల్ డబ్బా అశ్విన్, వాడు నన్ను ప్రపోజ్ చేస్తున్న రేంజ్ కి నేను పడిపోయానంటావా? అలా ఏం చెప్పలేదు, గుర్తుకొస్తేనే నాకు బుల్లెత్త మండుతోంది. ఆ ఊరగాయ ఫ్యామిలీ కనుక నా చేతికి చిక్కిందంటే. ఇలా చూడ ఐశ్వర్య, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ నేనెప్పటినుంచో నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. నువ్వు ఊ అని ఒక్క మాట చెప్పు, ఆ ఊరగాయ ఫ్యామిలీని నీ కళ్ళ ముందే తొక్క తీసి. రేయ్ రారా మామ. బావా, ఆర్ యు రెడీనా? అవి నా ప్రాబ్లం కోసం నువ్వు వచ్చావు, నీ ప్రాబ్లం కోసం నేను వచ్చాను, మధ్యలో వీడని కూడా వచ్చాడు. ఏంటి డార్లింగ్ అలా అడిగేశావు? ఆట పట్టించడంలో మన ఆసీస్ స్పెషల్ ఫోర్స్, టక్కు టక్కున అలా కౌంటర్ లేస్తూనే ఉంటాడు, అస్సలు టైర్డ్ అవడు, పెద్ద పోటుగాడు. కౌంటర్స్ వేయడంలో పోటుగాడివా? చూస్తే అలా కనిపించడం లేదే. నిద్రపోయి లేచిన తెల్లపిల్లిలా మొహం వేసుకుని నా టాలెంట్ ని అనుమానిస్తోంది. లేదు, ట్యూబ్లైట్ కి చుడిదార్ వేసినట్టున్న నువ్వు కూడా నన్ను టీచ్ చేస్తున్నావే. ఏం లేదు, బాగుంది అందుకే. ఏంటి పంచలేస్తావా? లేదు, ఈ స్టైల్లో పంచలేస్తే మీకు ఓకేనా మేడం? ఓకే ఓకే, నాట్ బ్యాడ్. పోదామా కొండముచ్చు? వెళ్దాం పండుకోతే. ఎవరు బయటకు వస్తే తెలుసుకుంటారు? అర్ధరాత్రి వచ్చి ఇలా డిస్టర్బ్. ఏమిటో ఈ నాలుగులో మేకు దిగబడ్డట్టు స్టన్ అయిపోయి నిలబడ్డావు, లోపలేం చేస్తున్నావు? ఇంకేం చేస్తా, ఊరగాయ పెడుతున్నా. ఊరగాయ బాగా పెట్టినట్టున్నావే, మరి ఇదేంటి? తప్పో కెప్టెన్ ఫస్ట్. అల్లుడు గారు,
మా ఇంట్లో మా నాన్న ఒక్కడే మొగాడు. ఒకే ఒక మొగాడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అనవసరంగా గొడవ చేయకండి. అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఆటోలో కూడా పట్టనంతగా ఉబ్బిపోయినావే, మరి నువ్వెవర్రా? నేను చంటోన్ని. చంటోడివైతే బొమ్మ తాడుకోవాలి, నాలాంటి ముద్దు గుమ్మతో పెళ్లి కావాలి. ఎందుకంత టెన్షన్ అవుతావు? ఓపిక పట్టు. మనం ఆకు ఒక్క ఇచ్చి వీళ్ళని పంచుకుని నెమ్మదిగా టీస్ చేద్దాం. బావా స్టార్ట్. ఆకు పాక్ తమల పాక్ డాము డూము డూయ్యా ఐతలకడి బాల సుందరి ఐశ్వర్యాకి అశ్విను. ఆకు పాక్ తమల పాక్ డాము డూము డూయ్యా ఐతలకడి బాల సుందరి అభిమన్యుకు కౌసల్య. ఆకు పాక్ తమల పాక్ బలవడానికి వచ్చిన బకరాలా బల్లే దొరికావురా, నీకుందిరా భజన. ఇక్కడ ఏమన్నా ప్రసాదం పెడుతున్నాడా? నాకు నాకు అంటున్నావు. ఆ పక్కన కూర్చొని స్కోర్ గురించి చెప్తూ ఉండండి. అయ్యయ్యో రే అభిమన్యు, మామీకి స్పీకర్ అవుట్ రా, కమ్మలు పెట్టుకోవడానికి మాత్రమే చెవులు యూస్ అవుతున్నాయి. నువ్వు రారా బకరా, ఎరా నీకెంత లోడో లోడమని వాగుడుగా ఇలా వాగుతున్నావు. నీకెవడరా పాయింట్ టు పాయింట్ పద్మనాభం పేరు పెట్టారు? అదే కాలకపోతున్నావు. పప్పు చారులో ఊరగాయ నంచుకునే నీకే ఇంత బలుపు ఉంటే ముందుకు ఊరగాయ నంచుకునే నాకెంత బలుపు ఉండాలి? అదేగా నీ నోరు చెద్దన్నం తినే నీకే ఇంత దూలం ఉంటే పరమాన్నం తినే నాకెంత దూలం ఉండాలి? అదే కదా. నువ్వు పంచి 40 పేజీల రూల్ నోట్బుక్ కొడుకుని ఇదే విధంగా నీ గురించి నీ కుటుంబం గురించి అసహ్యంగా 10 విషయాలు రాసి మీరే ఎగతాళి చేసుకుని మీ మొహాల మీద ఊసుకోండి. ఇంకా పద బావా ఏమే ఊరిపోయిన ఉద్ది వడ, నువ్వు ఒంగొని ముగ్గు వేయడానికి 3 రోజులు పట్టుద్ది. అలాంటిది నీకు నా ఫ్రెండ్ కావాలా? బావా ఫోర్స్ చాలదు. ఇప్పుడు చూడరా, కాంపౌండ్ వాల్ మీద దిష్టి గుమ్మడికాయలాగా పెట్టిన నీ మొహం, నిన్ను మీ అమ్మ కందా లేక ఏదైనా జూ నుంచి దొంగతనంగా ఎత్తుకొచ్చిందా? బావా స్పెషల్ ఫోర్స్. ఓకే ఏరా, హిప్పోపోటమస్కి హాఫ్ బ్రదర్ లా ఉన్నావు, నీకు ఈ అందాల లేడీ కావాల్సి వచ్చిందా? స్పెషల్ ఫోర్స్ ఫోర్స్ లేదే. ఏమైంది ఇడికి, అస్సలు ఫోర్స్ లేదే. కూర్చున్న ఆ పోస్ చూడు, బకాసుడికి బామర్దులా ఎలా ఉందో. నీలాంటి దరిద్రుడు కాలు పెడితే చాలరా, కాంబోడియాలో కరువు చాలేదు. ఇంకా చెప్పడమే పూర్తి కాలేదు, అప్పుడే చాలే చాలేదు అంటావు. చాలకపోతే కొంచెం పెట్రోల్ జల్లు, తగలబడిపోతుంది. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి పోతున్నారు? ఏంట్రా ఏం చెప్పినా చాలే చాలేదు అంటావు? కావాలంటే నువ్వు చెప్పు, లేదంటే నీ లవర్ చెప్పను. ఏది మీరిద్దరు నా మీద కౌంటర్ సెల్ఫీ తీసుకోవడం తెలియని వాడు కుల్ఫీ అమ్మాడంట. ఇదిగో నీ లవరే ఊసాడు, సరిపోతుందా? ఇప్పుడు నువ్వు చెప్పు. నేను సాంబార్ అన్నంలో ఊరగా నంచుకునే నీకే ఇంతుంటే మందులో ఊరగా నంచుకుని కాపీ కొట్టకరా, ఇప్పుడే కదా చెప్పి. కొత్తగా టీస్ చేయడానికి నేనేమన్నా ఆసునా? తెలిసిందా ఇప్పుడు తెలిసిందా? ఒక్క రోజు ఒకే రోజు నా ప్లేస్ లో ఉండి చూడు, ఆసుగా ఉండి చూడు. ఎన్ని పంచులు, ఎన్ని ప్రయోగాలు, ఎన్ని రియాక్షన్స్, ఎంత టైమింగ్, ఎంత రైమింగ్ నీకు తెలుస్తుంది. ఎవ్రీ సెకండ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద లైవ్ బాంబ్. ఎక్స్క్యూజ్ మీ, మీరెంతగా జుట్టు పీక్కుని డిస్కస్ చేసినా ఈ 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేయడం కుదరదు. ఇదిగోండి మా ఇంటి కాఫీ తాగేసి ఎమ్మని మాతో ఆడుకోండి. చూసావా, కమెంట్ చేసే వాళ్ళకి కాఫీ ఇచ్చి కంపెనీ కూడా ఇస్తానంటున్నాడు. ఇలాంటి ఒక దరిద్రమైన చండాలమైన ఫ్యామిలీని నా లైఫ్ లోనే చూడలేదురా. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నానంటే వీడి ముందు నా ప్రిస్టేజ్ పోతుంది. ఐఆమ్ హెల్ప్లెస్. ఏంటి ఫిల్టర్ కాఫీనా? పెట్రా పెట్టమంటున్నానా? అబ్బి అక్కడికి వెళ్ళు. ఏ వెళ్ళమని చెప్తున్నానా? పిపి అంకుల్, ఈ 2 పెళ్లిళ్ళను ఎలా క్యాన్సిల్ చేస్తాను ఇప్పుడు చూడు. ఏంటిది బావా, మనమిద్దరం కలిసి మొదలుపెట్టిన ఈ పోరాటం ఈరోజు 150 మంది కూర్చునేంత షామియానాలు వేసుకునేలా డెవలప్ అయింది. కానీ ఒక పోలీసో పత్రికో కనీసం శాటిలైట్ ఛానలో, అంతెందుకు లోకల్ ఛానల్ కూడా రాలేదు బావా. నాకెందుకో మనల్ని సర్కస్ లో బఫుల్ని చూసినట్టుగా చూస్తున్నారనిపిస్తోందిరా. నాకు అదే అనిపిస్తోంది బావా. తల ఒక గ్లాస్ నిమ్మరసం తాగి ఇంటికెళ్ళిపోదామా? రేయ్, ఏదో చెంటిబిడ్ని ఉయ్యాల పడేసి వచ్చిన తల్లిలాగా ఇంటికెళ్దామా ఇంటికెళ్దామని తొందర పెడుతున్నావేంట్రా? ఇలా చూడు, మనం చేసే పోరాటం 2 తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం, దానికి కావలసింది సహనం. నాకెందుకో ఏదో ఒక పెద్ద శక్తి మన పోరాటాన్ని పైకి తీసుకువెళ్తుందనిపిస్తోందిరా.
పోరాటానికి ఈ షకీలా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను చెప్పలా, ఏదో ఒక శక్తి వచ్చి మనల్ని ఇక్కడి నుంచి పైకి తీసుకువెళ్తుందని. ఇంతకీ ఈవిడెవరు బాబా? ఇదే ప్రశ్న ఎన్ని సినిమాల్లో అడుగుతావురా. ఈవిడేరా అఖిల ఇండియా పురుషుల రక్షణ సంఘానికి అధ్యక్షురాలు షకీలా చేచి. మగవాళ్ళకి ఏదైనా డేంజర్ అంటే రెడ్ రేంజర్లా టక్కున వచ్చి నుంచుంటారు. ఈవిడికి వేయడానికి ఒక శాలువ కూడా లేదు కదరా. రేయ్, శాలువ కప్పితే బుద్ధి లేదా అని తిడుతుందిరా, అవన్నీ తనకు నచ్చదు. అయితే మన దగ్గర ఉన్న బొకే ఇచ్చేద్దామా? చెడిపోయిన బిర్యానీ కంపురా. మేడం, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే. ఇట్స్ ఓకే, నేనిస్తాను. నా దగ్గర ఏమీ లేదే. ఓహో, నీకు కూడా ఇస్తాను. ఇలా చూడండి, నాకు ఈ శాలువాలు బొకేలు ఇవేవి ముఖ్యం కాదు. నన్ను చూడగానే నిలబడ్డారే, ఆ గౌరవం చాలు. చూసావా, ఉదయాన సావింట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు, ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉద్యోగం వచ్చినట్టుగా గంతులేస్తున్నారు. రే ఆగండ్రా, చేచి కూర్చోండి. మా ప్రియుల సంఘం డల్ గా ఉన్నప్పుడు దిశా నిర్దేశం చేయడానికి వచ్చిన సమాజ సేవకి వర్ధిల్లాలి. చేచి, మీ పవర్ ఏంటో మీకు తెలీదు. మీ పాదం పడ్డ ప్లేస్ లో నేను అలా పడుకుంటాను తెలుసా? మీ పాదం తాకిన చోట నేను తేనె రాసుకుని నాకు. మీ పాదం తాకిన చోట నేను. మీ పాదం తాకిన చోట. ఇలా చూడండి, మరీ నన్ను పొగడకండి. రెండు తెలుగు రాష్ట్రాల పురుషుల రక్షణ సంఘం అధ్యక్షురాలు షకీలా చేచి మద్దతు వల్ల మన అందరిలోనూ కొత్త రక్తం ప్రవేశించింది. ఇక ప్రేయసి వల్ల వచ్చే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని తీసుకెళ్లి ఆ వెనకున్న సముద్రంలో కలిపేసే మానసిక ధైర్యం మన సంఘానికి వచ్చేసింది. ప్రెసిడెంట్ ని సెక్రటరీని ఎవరైనా పొగడాలనుకుంటే వచ్చి ఇక్కడ మాట్లాడి పొగడొచ్చు. రండి, నేను మాట్లాడతానా? మీ ఇద్దరు నాశనం అయిపోతారు. రేయ్, నువ్వు ఇక్కడికి రాకూడదురా, నీ వైఫ్ కి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, లైవ్ కవరేజ్ అవుతుంది. నా వైఫ్ కి తెలిసి పెద్ద ప్రాబ్లం అవడం వల్ల ఎక్కడికి వచ్చాను? రేయ్, అయితే నీకు డైవర్సా? దాదాపు అంతే. ఆ రోజు మీ ఇద్దరిని కలపడానికి బార్కు వచ్చాను కదా, ఆ విషయం తెలిసి కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నానరా, మీరు సర్వనాశనమైపోతారు. మేము బాగున్నప్పుడు చెప్పించాల్సిందిరా, ఆల్రెడీ మేము నాగిపోయాం. ఆ తలుచుకుని సంతోషపడు. మన సంఘంలో కొత్తగా ట్రెజరర్ పదవి స్వీకరిస్తున్న శ్రీ గౌతమ్ గారిని మీ కరఘోషతో సాధారణంగా ఆహ్వానించండి. కానివ్వండి. సార్, ఈ ప్రేమప్రీ సంఘం ద్వారా సభ్య సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ లోకం మేడం, చెప్పండి సార. సిటీలో యాక్సిడెంట్ అవ్వకుండా బండి నడపడం ఎంత కష్టమో దానికన్నా కష్టం మేడం వైఫ్ ను మెయింటైన్ చేయడం. అంతేకాకుండా పదవిచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, పర్మిషన్ లేకుండా పిచ్చిగా వాగుతున్నాం. ప్రెసిడెంట్ ఎందుకున్నట్టు? మీరు మాట్లాడండి సార్. సార్, మీరు ఈ లోకంలో ఏదో ఒక మూల ప్రతి సెకండు 176,710 కుర్రాళ్ళని అమ్మాయిలు కట్ చేస్తున్నారు. ఇండియాలో 10,410, ఆంధ్రాలో 2,448, విజయవాడలో 1,100. ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్లిన అమ్మాయిలందరూ వాళ్ల తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి మళ్లీ మాతో కలిసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. కొట్టుకు వెళ్లి గజగసాలు తీసుకురా అంటే నువ్వు దారంతా గజగజ్ గజగజ్ అనుకుంటూ వెళ్లేవాడివి. అలాంటిది ఎలారా తడబాటు లేకుండా ఒక్క లెక్క తప్పకుండా చెప్పావు. ఎవరికి తెలుసు, ఏదైనా ఒక ఫ్లో లో చెప్తేనే సంఘానికి అధ్యక్షుడిగా ఉండగలం. ఇక నుంచి నేను అభిమన్యుని కాదు, ఈ పోరాటం ఇక ఆగదు. మీ లవర్ అభిమన్యు మీరు తన లవర్ రిజెక్ట్ చేసి తప్పు చేశారని బీచ్ రోడ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు, దానికి మీరేమంటారు? తప్పు చేసింది నేను కాదు, ఆయనే. అదీ కాకుండా ఆయనకు ఆయన చుట్టిన వాళ్ళకి వేరే పనే లేదు, ఆకలేస్తే వాళ్లే లేచి వెళ్ళిపోతారు. ఇక దీని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. వాళ్ళేదో దేశం కోసం నిరాహార దీక్ష చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి? దయచేసి వాళ్ళని మళ్ళీ మళ్ళీ టీవీలో చూపించి గొప్ప వాళ్ళని చేయకండి. ఓయ్, అసిస్టెంట్ కమిషనర్ విశాల్ గారు ఇక్కడికి వస్తున్నారు, వెంటనే మీ మూటమ్మల సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమేమైనా బీచ్ లో బట్టలు ఉతుకోవడానికి వచ్చామా? మూటమ్మల సర్దుకొని పోవడానికి? ఓయ్, ఆయన గురించి మీకు తెలియదు. పోవయ్యా సార్. మీరు ఇక్కడి నుంచి కథలు అంటున్నారు సార్. వచ్చేతను ఎవరు మామా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నారు. ఈ సీడీ షాపుల్లోకి వెళ్ళి దొంగ సీడీలు అవి పట్టుకుంటాడే, ఆడేరా. I know a lot of y'all wouldn't expect it. All our CD speed is way above hectic. I've been elected, so y'all best sit on your ass real fast because I'm shocking like a leg. Beating up off, get your head. Picking my shits, now check the next bit. I said trends, I'm saying. Hey, 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 సార్ నమస్కారం. ఏం చూస్తున్నారు? ఈయన హైట్ కి అక్కడి నుంచి చూస్తేనే కనిపిస్తుంది, దగ్గరకు వచ్చి ఏం చూస్తున్నాడు రా?
హలో సార్, మా ప్రాబ్లం. ఆవిడ అప్పుడే వెళ్ళిపోయింది సార్. ఏమిటి వెళ్ళిపోయారా? ఏమిటి ఇలా బాంబు వేస్తున్నావు సార్? ఓయ్, మరి ఎందుకు ఇయ్య నన్ను రమ్మన్నావు? అదిగా సార్ ఈ పోరాటం. పోరాటం ఇది చెత్తో పరేవయ్య. చిన్నప్పటి నుంచి షకీలకి పెద్ద ఫ్యాన్ అయ్యా నేను. షకీల్ అని నేను పేపర్లో చూశాను, పోస్టర్లో చూశాను, సినిమాల్లో చూశాను, అంతెందుకు కల్లో కూడా చాలా సార్లు. కాకి యూనిఫామ్ వేసుకున్న మళ్ళంటి వాళ్ళకి కోరికలుంటాయి. కరెక్టే సార్. పోలీసుడు లాక్ కొడితే 1.5 టన్ను పవర్ అని అందరికీ తెలుసు, కానీ బండి గవర్నమెంట్ బండి. ముద్దురామూర్తి సార్ నాతోనే ఎగతాడా? అసలే టెన్షన్ గా ఉంటే వీళ్ళు ఒకళ్ళు వీళ్ళని. అసలే నేను షకీల్ అని చూడలేదని చాలా కోపంతో ఉన్నా. 1, 2, 3 లెక్క పెట్టేలోగా పారిపోండి. వెళ్ళలేదో ఎవడెవడిని ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలీదు. 1, 2, 3 మీ ముగ్గురికి స్పెషల్ గా చెప్పాలా? అలా చెప్పాలా? ఈ ముగ్గురిని కారులో ఎక్కించి ఆ బ్లాక్ బ్యాగ్ తీసి కారులో పెట్టి. బ్లాక్ బ్యాగ్? ఏంటి బ్యాగ్ అది అంటున్నాడు? ఈయన కమిషనరా లేక కార్పెంటరా? ఎన్కౌంటరా సార్? పై అధికారులకు తెలిస్తే కొంపలు మునుగుతాయి సార్. పై అధికారులకు తెలిస్తేనే కదా వాళ్ళ దృష్టికి మ్యాటర్ పోదులే. ప్రెసిడెంట్ మీద చెయ్యి అయ్యొద్దు. అయితే డుబురారా, వాడు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ పోస్ట్ ఏంట్రా? అందరూ దొంగలే రారా. ప్రెసిడెంట్ హైకమాండ్ కి ఫోన్ చేయండి. హైకమాండ్ అంటే చెక్కిలా చేసి. నేను వస్తాను సార్. నన్ను సార్ జరి కూర్చో. సార్ ఒక్క నిమిషం, షూట్ చేయాలనుకుంటే ముందు ఇన్నేసేయండి సార్. మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది సార్. ఆల్రెడీ మేమిద్దరం చచ్చినట్టుగానే బతుకుతున్నాం సార్. ఈడే పెళ్లి కాకుండా హ్యాపీగా ఉన్నారు సార్. ముందు ఇన్నేసేయండి సార్. అదిగా సార్, మమ్మల్ని వేసేయడానికి బ్యాగ్ తీసుకొచ్చారు అనుకున్నాం, కానీ మాతో పాటు వెయ్యడానికి ఇక్కడికి వచ్చారని అసలు ఊహించలేదు సార్. ఏం చేయనయ్యా, ఇంటికి వెళ్ళి ముందు కొడితే పెళ్ళం బయటకు పొమ్మంటుంది. బయటికి వెళ్ళి తాగితే అసిస్టెంట్ కమిషనర్ తాగుతున్నాడు తాగుతున్నాడు అంటున్నారు. మరి నేను ఎక్కడికి వెళ్ళి తాగాలి? అందుకే సిటీ కొంచెం దూరంగా ఇటువంటి ప్లేస్ సెటప్ చేశాను. సైడ్ డే. అసలు మీ ప్రో అదేంటంటే సార్, ఎవడో అక్యూస్ తలుచుకుంటున్నట్టున్నాడు అందుకే పొలమాలి. నా వైఫ్ రా. హలో హలో, నువ్వు చెప్పు లక్ష్మి. ఎక్కడున్నారు? మీటింగ్ లో కొంచెం లేట్ అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్ తో మీటింగా? చచ్చా, నేను ఫ్రెండ్స్ తో కలవనని నీకు ప్రామిస్ చేశాను కదా. ఆఫ్ కోర్స్ డార్లింగ్. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే. లక్ష్మి, I love you. Okay. సార్, మీ భార్య గారి పేరు లక్ష్మి అండి. డేర్ది మాకు ఆయనకేదో ఆధార్ కార్డు ఇచ్చే వాళ్ళ మాట్లాడుతున్నా? ఒక ఆఫీసర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా సార్? మీ ఇంటిల్లాలి పేరేంటి సార్? డాష్ లక్ష్మియా, లక్ష్మి డాషా సార్? అదే సార్ సార్ సార్, తమాష్ కామెడీ, తమాష్ కామెడీ, తమాష్ కామెడీ, తమాష్ కామెడీ. నిరా దీక్ష, రేపు ఇంకో చోట కంటిన్యూ చేస్తున్నావు, ఒకరోజు లీవ్ పెట్టి రావచ్చు కదా. ఇలా మీటింగ్లు పెట్టడం వల్ల, గొడవలు చేయడం వల్ల, అంతెందుకు నిరాహార దీక్ష చేయడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇది నేచర్ లోని డిజైన్, దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అస్సలు అర్థం కాలేదు సార్ వీళ్ళకి ఎలా చెప్తే అర్థం. ఇదేమిటి? మంచి వాళ్లకు మంచివాడు, చెడ్డ వాళ్లకు చెడ్డవాడు. బియర్ సార్. దీన్ని మీరు దేంతో మిక్స్ చేస్తూ అవుతారు? దీన్ని దేంతో మిక్స్ చేయకూడదు సార్, ఆ మాంతం తాగేయాలి. ఇదేంటి? బ్రాందీ. దీన్ని దేంతో మిక్స్ చేస్తూ అవుతారు? ఇదేం ప్రశ్న సార్? నీళ్లు, సోడా, కూల్ డ్రింక్, కొబ్బరి. నేను వాటర్ దొరక్క రసంలో కూడా కలుపుకొని కొట్టాను సార్, సూపర్ గా ఎక్కింది. దట్స్ ఆల్ యువర్ ఓనర్. అమ్మాయిలు కూడా బియర్ లాంటి వాళ్ళు, దేంతోనూ మిక్స్ అవ్వరు, ఎప్పుడు విడిగానే ఉంటారు, అది వాళ్ల నేచర్. కానీ అబ్బాయిలున్నారే బ్రాందీ లాంటి వాళ్ళు, ఈ రాస్కల్స్ అన్నిటితోనూ మిక్స్ అయిపోతారు, ఎప్పుడు కలిసే ఉంటారు. ఇది మన నేచర్. ఈ నేచర్ విషయం అర్థం చేసుకున్నారంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, బాగుంటుంది, బాగుంటుంది. రే, ఎందుకురా ఏడుస్తున్నారు? మీరు ఫ్రెండ్స్ కో ఉండడం మీ వైఫ్ కో మీ గర్ల్ ఫ్రెండ్ కో నచ్చలేదంటే మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసేయండి.